अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं दधाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिचयसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च। हे कृष्ण करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च। पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते श्रीवासुदेवाय नमः। हरे कृष्ण। థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. సో ఈరోజు మనం 24వ అధ్యాయం చర్చిస్తున్నామండి, 3వ స్కందంలో 24వ అధ్యాయం. అయితే ఈ ఇప్పటి వరకు మనం ఏం చూసాము అంటే కర్ధమముని గురించి చూస్తూ వచ్చాము. కర్ధమముని ఎంత గొప్ప ముని, ఎంత గొప్ప భక్తి యోగంలో ఉన్నారు ఆయన అనేటువంటి విషయం చూసాం. ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా చూసాం. ఆయన యోగ శక్తితోటి ఆయన ఏమేమి చెయ్యగలరు అనేటువంటి విషయం కూడా మనము పరిశీలించాము. ఆయన శక్తి ద్వారా ప్రకటితమైనటువంటి ఏవైతే సృష్టి ఉందో దాన్ని చూసి ఆయనే ఆశ్చర్యచకితులయ్యారన్నమాట. అంత గొప్ప శక్తి ఆయనకి ఉన్నది అనేటువంటి విషయం చూసాము. ఇంకా ఆయన భార్య అయినటువంటి దేవహూతి కూడా ఆశ్చర్యపోయింది. దేవహూతికి ఇన్ని సంవత్సరాలుగా ఇంతకాలంగా ఆయన ఆమెకి ఇవ్వనటువంటి సుఖం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా ఇచ్చేయడం అనేది జరిగింది. ఆమె కోసమని ఆయన ఆమె కోరుకున్నటువంటి కోరికలన్నీ తీర్చారు. 9 మందిగా విస్తరించారు. ఒక యోగ సిద్ధులు ఉన్నటువంటి వ్యక్తి సాధ్యం ఎంతవరకు అవుతుంది అని అంటే 9 మందిగా విస్తరించేంత వరకు, 8 నుంచి 9 మందిగా విస్తరించేటువంటి శక్తి సామర్థ్యాలు యోగం ద్వారా సిద్ధులు సాధించినటువంటి వ్యక్తులకి ఉంటుంది అనేటువంటి విషయం మనకి కర్ధమముని ద్వారా తెలుస్తుంది. కానీ అలా అని ఒకళ్ళు ఇద్దరుగానో లేకపోతే 8 మందిగానో 9 మందిగానో విస్తరించినంత మాత్రాన భగవంతులు అయిపోరు. ఆయనేం భగవంతుడు కాదు, నేను భగవంతుడిని అని ఆయన ఏం చెప్పుకోలేరు. ఆయన ఇంత శక్తిని సాధించి కూడా భగవంతుడితో సమానము అని కూడా ఆయన అనుకోలేదు. ఆయన సాధించినటువంటి దానితోటి తన భార్య అయినటువంటి దేవహూతికి కోరికను తీర్చడం కోసం మాత్రమే అదంతా కూడా ప్రదర్శించారు. అదంతా ప్రదర్శించిన తర్వాత ఆమె కోరిక ఎప్పుడైతే తీరింది అని అనుకున్నారో అప్పుడు మళ్ళీ ఆయన ఆశ్రమానికి వచ్చి మళ్ళీ సన్యాసిలాగానే ఏ విధంగా అయితే ఇంతకు ముందు ఉన్నారో అదే విధంగా ఉండడానికి ఆయన మళ్ళీ తన జీవితాన్ని ఎక్కడ స్టాప్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది చేస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది, ఈ శక్తులన్నీ కూడా ప్రదర్శించడం కోసం కాదు, ఈ శక్తులన్నీ కూడా ఆయన్ని ఏదో భౌతికంగా ఇంకేదో స్థాయికి తీసుకెళ్లి ఆయన్ని ఎక్కడనో నిలుపుతాయని కాదు, మళ్ళీ అవన్నీ కూడా అవసరార్థం వాడాల్సినవే తప్ప అవి మనతోటి శాశ్వతంగా మనమే దాంతో మన యొక్క అస్తిత్వాన్ని దాంతో మనం ఏర్పరచుకోవడానికి లేదు అనేటువంటి విషయాన్ని మనకి కర్ధమముని ద్వారా తెలుస్తుంది. అయితే ఈయన ఎప్పుడైతే 9 మందిగా విస్తరించి ఆమె యొక్క కోరికను తీర్చారో అప్పుడు దేవహూతికి 9 మంది ఆడ సంతానం కలిగింది. సో ఎప్పుడైతే మరి దేవహూతికి సంతానం కలిగిన తర్వాత నేను ఇంకా గృహస్థ జీవనంలో ఉండను అనేటువంటి విషయం, వివాహానికంటే ముందే మనువుతో కలిసి దేవహూతి అక్కడికి వచ్చినప్పుడే, వివాహానికంటే ముందే ఆ విషయాన్ని చర్చించడం అనేది జరిగింది.
అందుకు ఒప్పుకొనే దేవహూతి వివాహం చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి దేవహూతి వివాహానికంటే ముందు ఏదైతే వాగ్దానం ప్రకారంగా కర్దమముని సన్యాసం తీసుకుంటాను, గృహస్థ జీవనం వదిలేస్తానని అన్నారు, 9 మంది ఆడ సంతానం కలిగిన తర్వాత నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన అంటున్నారు అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి కూడా ఏమవుతుంది అంటే మన జీవితంలో గృహస్థ జీవనం అనేటువంటిది కొంతకాలం వరకే, ఆ తర్వాత గృహస్థ జీవనం మన జీవితాంతం కంటిన్యూ చేయాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. దానివల్ల మనకు ఆధ్యాత్మికంగా ఏమాత్రం పురోగమించలేము. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి అంటే గృహస్థ జీవనం నుంచి విరమణ అనేది ఉండాలి. సో ఆ విరమణ, గృహస్థ జీవనం నుంచి విరమణ అంటే భార్యను వదిలేసి వెళ్ళాలని కాదు, భార్యతో కలిసి కూడా వెళ్ళచ్చు. ఒకవేళ భార్య కూడా భక్తి యోగంలో ఉంటే, లేదు భార్య కనుక భక్తి యోగంలో లేదు అనుకోండి, అప్పుడు అలాంటి గృహస్థ జీవనాన్ని వదిలేసి భక్తి యోగం మాత్రమే ప్రాక్టీస్ చేసే విధంగా కొంత సమయం పాటు వానప్రస్థం తీసుకోవాలి. ఆ వానప్రస్థ సమయం అనేటువంటిది భక్తి యోగానికి ప్రాక్టీస్ చేసేటువంటి సమయం అన్నమాట. సో ఎప్పుడైతే వానప్రస్థంలో భక్తి యోగం నేర్చుకుంటారో ఆ తర్వాత భక్తిని ప్రదర్శించడం అనేది సన్యాసాశ్రమంలో చేయాలి. అంటే అన్ని రకాల వైరాగ్యాలని వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు అడాప్ట్ చేసుకో. సో ఎప్పుడైతే ఆ వైరాగ్యాలన్నీ వస్తాయో అప్పుడు సన్యాసంలోకి వెళ్ళిపోవాలి. అయితే ఇప్పుడు ఈయన కర్దమముని వానప్రస్థం తీసుకోవాలి అని అనుకుంటున్నటువంటి సమయంలో దేవహూతి మరి మనసులో బాధ, కానీ బాధను బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండానే నవ్వుతూనే ఆయనతోటి నాకు 9 మందిని కూతురుల్ని ఇచ్చావు, అంతటితోటి నీ బాధ్యత అయిపోలేదు, నాకు ముక్తి ఎలా కావాలి, నేను ముక్తిని ఎలా సాధించాలి, మరి ఈ జీవితానికి పరమగమ్యం ఏమిటి అంటే ముక్తి, మరి నేను ముక్తిని ఎలా సాధించింది అని అవుతా, ఇంతకాలం నేను భౌతికంగా ఉన్నాను, భౌతికమైనటువంటి కోరికలను కోరాను, భౌతికంగానే నీతోటి కోరికలన్నీ కోరి నీతోటి సమస్త లోకాలు తిరిగే విధంగా నేను మిమ్మల్ని కోరికలు కోరాను, అలాంటి కోరికలన్నీ మీరు తీర్చారు, మరి వీటన్నిటిని చేసిన తర్వాత నాకు ముక్తి ఎలా వస్తుంది, సో నేను ముక్తిని సాధించేటువంటి మార్గం నాకు ఇవ్వండి, అలాంటి ముక్తిని సాధించాలంటే ముందు నాకు జ్ఞానం రావాలి, అలాంటి జ్ఞానం రావాలంటే ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఒక పుత్రుడు కావాలి అని ఆమె కోరుకుంటుందన్నమాట. అంటే ఇంకా కొంతకాలం మీరు నాతోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆమె ఇండైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేసింది అనమాట. మీరు ఉండండి అని అనుకుండగా మీరు ఉండడానికి కారణం ఏమిటి అంటే నాకు ముక్తిని ప్రసాదించాలి. ఇప్పుడు భర్తని ఏదైనా కోరికని కోరాలి అంటే దానికి ఎందుకు ఏమిటి అనేటువంటి విషయాన్ని ముందు చెప్పి తర్వాత కోరిక కోరితే ఆటోమేటిక్గా భర్త యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ విధంగా కర్దమముని కూడా ఆమె ముందు, ఇప్పుడు కర్దమముని యొక్క బాధ్యత కూడా అదే కదండి, భార్యని ముక్తి మార్గంలో నడిపించడం అనేది భర్త యొక్క కర్తవ్యం కూడా. మరి కోరినది సహేతుకమైనటువంటి కోరిక కాబట్టి కర్దమముని కూడా అంగీకరించక తప్పదు. కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత ఈ కోరిక కోరినటువంటి దేవహూతితోటి కర్దమముని ఏమన్నారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం 24వ అధ్యాయంలో మనం చూస్తామండి. సో ఈ రోజు నుంచి 24వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. ఈ అధ్యాయం పేరు కర్దమముని సన్యాసము అనేటువంటి ఈ అధ్యాయం. మైత్రేయం వాచా శుక్లాభివ్యాహృతం స్మరన్ వైరాగ్యపూర్ణములకు మాటలను పలుకుచున్నటువంటి శ్లాఘనీయురాలు మను తనయకు భగవాను వచనములను స్మరించుచు దయాళు అయినటువంటి కర్దమముని ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను. సో ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా మనం ఏదైతే దేవహూతి మాట్లాడిందో ఈ మాటలన్నిటి కనుక మనం అర్థం చేసుకుంటే ఈ మాటల వెనకాల ఆమెకి ఏదో భౌతికమైనటువంటి ఆలోచన, భౌతికమైనటువంటి కోరిక లేదు. ఆమెలో వైరాగ్యం కనిపిస్తుంది. ఆమె కోరుకుంటున్నటువంటి కోరిక ఏమిటి, నేను ఏ విధంగా ముక్తిని సాధించాలి, మన మనిషి యొక్క జన్మ యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి దాన్ని సాధించడం ఎలా, ఇప్పటి వరకు నేనున్నటువంటి పరిస్థితి నుంచి ఏ విధంగా నేను బయటపడాలి, ఏ విధంగా ముక్తిని సాధించాలి, అది ఏ మనిషి అయినా సరే వేయాల్సినటువంటి ప్రశ్న. సో అలాంటి ప్రశ్న వేసినప్పుడు అది చాలా గొప్ప ప్రశ్న అవుతుంది అన్నమాట.
అందుకనే దీన్ని శ్లాఘనీయురాలకు మను తనయకు ఆయన సమాధానం చెప్పడం అనేది స్టార్ట్ చేశారు. అంటే శ్లాఘనీయురాలైనటువంటి మనుతనయ అంటే ఇప్పుడు ఈమెను ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే ఆమె వేసినటువంటి ప్రశ్న అంత గొప్ప ప్రశ్న. మరి దానికి సమాధానం చెప్పడానికంటే ముందు కర్దమ్ముని ఏం చేశారంట, ఈ శ్లోకం ప్రకారంగా మైత్రేయుడు చెప్తున్నారు ఎవరికండి, విదురుడికి. సో విదురుడికి మైత్రేయుడు చెప్తూ మరి డైరెక్ట్గా ఈయన మాట్లాడారు ఈ విధంగా అని చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నారండి, విష్ణు భగవానుని స్మరించుకొని మాట్లాడటం స్టార్ట్ చేశారు, అది కృష్ణ కాన్షియస్నెస్, దాన్ని కృష్ణ చైతన్యం అని అంటారు. ఎప్పుడైతే మనం ఏదైనా పని చేసినప్పుడు ఆ పని కంటే ముందు భగవంతుణ్ణి తలుసుకొని పనిచేయడం అనేది భగవత్ చైతన్యంలో కర్మ చేసినట్లు అవుతుంది, లేదు అంటే అది భౌతికమైనటువంటి కర్మగా మారిపోతుంది అనమాట. కానీ ఇక్కడ ఈయన ఆమెకి చెప్తున్నటువంటి సమాధానానికంటే ముందు భగవంతుణ్ణి స్మరించుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఏ విధంగా అయితే ప్రార్థనలు చేసి మనం స్టార్ట్ చేసాము, మరి ఆయన కూడా ఏదైనా సరే ఒక కర్మ చేయడానికంటే ముందు భగవంతుణ్ణి స్మరించుకోవడం అనేది అలవాటు. ఆ అలవాటునే భక్తి యోగం అంటారు. అదే సో అలాంటి ఒక భక్తిని ఆయన కూడా ఈ శ్లోకంలో ప్రదర్శించారు అనేటువంటి విషయాన్ని మైత్రేయుడు చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కర్దమ్ముని గొప్ప భక్తుడు అనేటువంటి విషయం. నెక్స్ట్ ఆయన ఏం మాట్లాడారు అనేది చూద్దాం. ఋషిరువాచ అంటే ఋషి ఎవరండి, కర్దమముని. అంతకు ముందు మైత్రేయుడు మాట్లాడారు కర్దమముని అన్నారు కదండి, నెక్స్ట్ శ్లోకంలో కర్దమముని మాట్లాడుతున్నారు. అందుకనే కర్దమముని ఋషిరువాచ అన్నారు, అంటే ఆయన గొప్ప ఋషి కాబట్టి. ఋషిరువాచ మా కిధో రాజపుత్రీర్థం ఆత్మానం ప్రత్యనిందితే భగవాంస్తే అక్షరో గర్భం ఆధురాత్సం ప్రపత్స్యతే. ముని ఇట్లు పలికెను, ఓ రాజపుత్రి నీవు నిరాశ చెందకుము, నిజమునకు నీవు శ్లాఘనీయురాలవు, అక్షరుడు ఆదిదేవుడు త్వరలోనే నీ గర్భమునందు పుత్రుని రూపంలో ప్రవేశింపనున్నాడు. అంటే నువ్వేం భయపడకు, నువ్వు కోరుకున్నది కూడా జరుగుతుంది, నీ గర్భంలోకి భగవంతుడే రాబోతున్నారు అనేటువంటి విషయాన్ని కర్దమముని చెప్పారనమాట. అభాగ్యురాలిని అని తలచిన తలచుచు చింతింపకము అని తన భార్యను కర్దమముని ప్రోత్సహించాడు. ఏదైనా దేవదేవుడే ఆమె గర్భము నుంచి ఉన్నారు. మరి ఇప్పుడు దాకా ఈ శ్లోకంలో ఫస్ట్ మాట కర్దమముని భార్య యొక్క బాధని అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. భార్య ఇప్పుడు కర్దమముని నేను వెళ్ళిపోతాను అని అన్నప్పుడు ఆమెకు ఉన్నటువంటి దురదృష్టాన్ని మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేసేసి, ఏమని నేను ఇంత దురదృష్టవంతురాలని, ఇప్పటి వరకు నేను భౌతికంగా ఉన్నాను, మీరు కూడా వెళ్ళిపోతే నేను ఏ విధంగా ఆధ్యాత్మికంగా పురోగమించాలి, ఏ విధంగా అని బాధపడుతున్నటువంటి సమయంలో ఆమె నేను ఒక పాపాత్మురాలని, ఏదైనా సరే నాకేమన్నా పుణ్యం ఉంది, ఏదైనా ఏమైనా ఉంది అంటే అది మీ సాంగత్యంలోనే ఉంది అనే విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నాకు సో ఎప్పుడైతే ఆమె అభాగ్యురాలు అనేటువంటి విషయం ఆమె ప్రస్తావించిందో అప్పుడు కర్దమముని మొదటగా నువ్వేం అభాగ్యురాలు కాదు, కారణం ఏమిటి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ముందు ఆమె బాధను తొలగించాలి, ఆమె మనసులో ఉన్నటువంటి భావాన్ని తొలగించాలి, ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ని తొలగించాలన్నమాట. అందుకోసమని కర్దమముని మొదటగా ఏం చెప్తున్నారు, నువ్వు అభాగ్యురాలు అని అనుకుంటున్నావు కానీ నువ్వు అభాగ్యురాలు కాదు, ఎందుకంటే స్వయంగా భగవానుడే నీ గర్భంలోకి వస్తున్నారు. ఒకవేళ నువ్వు అభాగ్యురాలు అయితే, నువ్వు పాపాత్మురాలు అయితే భగవంతుడు నీ గర్భంలోకి వస్తారా, నీ గర్భంలో భగవంతుడే జన్మ తీసుకోపోతున్నారు అని అంటే నువ్వు ఎంత గొప్పదానివైతే అది సాధ్యమవుతుంది, నీ యొక్క కీర్తిని శ్లాఘించాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకు అంటే భగవంతుడే నీకు కొడుకుగా పుట్టబోతున్నారు అని చెప్పేసి. అందుకనే అదొక ఉదాహరణ అనమాట, అది ఒక జస్టిఫికేషన్ అనమాట, నువ్వు అభాగ్యురాలు కాదు అని చెప్పడం కోసం కర్దమముని ఆ సమాధానం చెప్పారు. అప్పుడు ఆమెకి ఊరట వస్తుంది అనమాట. ధృతవ్రతాసి భద్రంతే నియమేన చ
श्रद्धया चेश्वरं भज నీవు పవిత్ర వ్రతములను అనుసరించి ఉన్నావు, నీకు శుభముగాక. ఇకపై ఇంద్రియ నిగ్రహము, ధర్మపాలనము, తపస్సు, ద్రవ్య దానముల ద్వారా భగవాన్ని శ్రద్ధతో అర్చింపుము. ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా కూడా ఒక వ్రతం. అంటే భగవంతుడు, ఆమె ఏమీ భక్తి చేయలేదు, ఆమె ఏమీ భగవంతుని ప్రార్థించలేదు. ఆమె చేసిందల్లా ఏమిటి అంటే కర్దమమునికి సేవ చేసింది. కర్దమముని ఒక గొప్ప వైష్ణవుడు కాబట్టి వైష్ణవుడికి చేసినటువంటి సేవ తపస్సు కంటే ఎక్కువ అన్నమాట. అంటే కర్దమముని ఏదైతే తపస్సు ద్వారా సాధించారో అంతకంటే ఎక్కువే సాధించినట్లయిపోతుంది ఎప్పుడైతే ఆమె అలాంటి తపస్సు చేసినటువంటి వ్యక్తికి సేవ చేసిందో. అందుకనే ఇక్కడ అదే చెప్తున్నారనమాట, నువ్వు నాకు సేవ చేసావు కాబట్టి నువ్వు పవిత్రమైపోయావు, నువ్వు కూడా గొప్ప తపస్సు చేసినటువంటి దానివే అయ్యావు, అందుకనే నీకు శుభమే జరుగుతుంది, అశుభం అనేది నీకు జరగదు. ఇంకా ముందు ఏం చేయమన్నారు, ఇప్పటి వరకు నువ్వు భౌతికంగా ఇంద్రియాలని ఇంద్రియ భోగం అనేది చేసావు, ఇక ముందు నువ్వు ఇంద్రియ నిగ్రహం చెయ్యి. ఇంద్రియ నిగ్రహం చేసి, ధర్మపాలనం చేసి, తపస్సు, ద్రవ్యదానముల ద్వారా భగవాను శ్రద్ధగా అర్చించు, అంటే భక్తి స్టార్ట్ చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆధ్యాత్మికంగా పురోవృద్ధి చెందుటకు లేదా భగవత్ కరుణను పొందుటకు మనుషుడు ఈ క్రింది విధముగా స్వనియంత్రణను కలిగి ఉండవలను. ఇంద్రియ భోగమునందు నియంత్రణను కలిగి ఉండుట మరియు ధర్మ నియమములను అనుసరించుట, తపస్సు లేకుండా మరియు సంపత్తులను త్యాగము చేయకుండా ఎవ్వరను దేవదేవుని యొక్క కరుణను బడయజాలి. కర్దమముని తన భార్యకు ఇట్లు ఉపదేశించాడు, ధర్మ నియమములను అనుసరించుచు, దానమోసుకుచు, నీవు తపస్సుతో భక్తి యందు నెలకొనుము. ప్రభుజీ వాయిస్ కొంచెం క్లారిటీగా లేదు, గరుకు గరుకు వస్తుంది, స్టాప్ స్టాప్ వస్తుంది. ధర్మ నియమములను అనుసరించుచు, దానమును వసగుచు, నీవు తపస్సుతో భక్తి ఎందు నెలకొను, అప్పుడు దేవదేవుడు నీ ఎడ ప్రసన్నుడై నీకు పుత్రుడుగా లభించగలడు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇక్కడ ద్రవ్య దానాలను చెయ్యండి. ఇప్పుడు కూడా అలానే ఉందా మాతాజీ మీకు? అందరికి అలానే ఉందా మాతాజీ? మాతాజీ మీ సైడ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అంటే కాదు, ఎవరు మీట్ ఎవరిదో అన్యూట్ లో ఉన్నట్టుంది, అక్కడ నుండి వస్తుంది మీ సౌండ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అది క్లోజ్ అయితే అందరూ మ్యూట్ చేయండి మాతాజీ, మీరు శ్లోకం చదివేటప్పుడు అన్మ్యూట్ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ ఏం మ్యూట్ చేసుకోండి మాతాజీ, లక్ష్మీ మాతాజీ చేశారండి, అందరూ మ్యూట్ అయ్యారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ద్రవ్య దానముల ద్వారా భగవాను శ్రద్ధతో అర్చించాలి. అంటే ఇప్పుడు భగవంతుని అర్చించడం అంటే దాని మీనింగ్ భౌతికంగా మనకున్నది మొత్తం మన దగ్గరే ఉంచేసుకొని, పక్కన వాళ్ళది కూడా మనమే లాగేసుకొని గుడికి వెళ్ళి పూజలు చేస్తే భగవంతుని అర్చించినట్లు కాదు. ఇక్కడ కర్దమముని ఒక నిర్వచనం కూడా చెప్తున్నారు, భక్తిని ఎలా చేయాలి అనేటువంటి. ద్రవ్య దానాలను చేయాలి అంటే మనకున్నదాన్ని అర్పించాలి, అర్పించకుండా లేకపోతే ఇతరులకి ఉపయోగపడే విధంగా లేకుండా అన్ని నాకే కావాలి అని పెట్టుకొని చేసేటువంటిది భక్తి కాదు. సో శ్రద్ధతో భగవంతుణ్ణి అర్చించేటప్పుడు మనము చేయాల్సినటువంటి విషయం అన్నమాట. అందుకనే ఇక్కడ ఈ పర్పూట్లో కూడా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందుటకు లేదా భగవత్కరుణను పొందటం కోసం మనం ఫస్ట్ ఇంద్రియాలను నియంత్రించుకోవాలి, ఆ తర్వాత ఇంద్రియ భోగంలో నియంత్రణ కలిగి ఉన్న తర్వాత ధర్మ నియమాలని అనుసరించాలి, సంపత్తులను త్యాగం చేయకుండా తపస్సు చేయకుండా ఆధ్యాత్మికంగా నువ్వు పురోగమించలేవు, దేవుడి యొక్క కరుణని పొందలేవు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కనుక కర్దమముడి తన భార్య కూడా అలానే ఉండాలి అనేటువంటి విషయం చెప్పారు. అంటే ముందు భగవంతుడికి అర్పించడం నేర్చుకోవాలి, భగవంతుడికి అర్పించకుండా మనం ఏం చేసినా కానీ అది భక్తి అవ్వదు అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఒకవేళ నువ్వు ఆ విధంగా కొంతకాలం గడిపితే అప్పుడు నీ గర్భంలో భగవంతుడే స్వయంగా జన్మ తీసుకోబోతున్నారు అనేటువంటి విషయం చెప్పారు. సత్వయా ఆరాధిత శుక్లో, వితన్వన్ మామకం యశః, ఏతాతే హృదయ గ్రంథి గ్రంథిం,
औदार्यो ब्रह्मावा ब्रह्म भावनः औदार्यो ब्रह्म भावनः नीचे अर्चिंपबड़े आ भगवानुडु काम यशस्सुलनु विस्तरिंचगलडु नीकु पुत्रुडिगानै ब्रह्म ज्ञानमुनु बोधिंचुचु नी हृदय ग्रंथिनि छेदिंचगलडु अंटे एप्पुडैते नुव्वु अर्चिस्तावो आयन्नि अप्पुडु आयन विस्तरिस्तारु विस्तरिंचडं अंटे मल्ली अवतारं तीसु ఆయన యొక్క నామము యశస్సులు విస్తరింపజేసే విధంగా నీకు పుత్రుడిగా ఆయన జన్మిస్తారు, భగవంతుడు జన్మిస్తారు, జన్మించి నీకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారు అనేటువంటి విషయం చెప్తారు. బ్రహ్మజ్ఞానం అంటే శాశ్వతమైనటువంటి జ్ఞానం, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం, ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం. ఈ రెండు ఈ జ్ఞానాన్ని హృదయాన్ని ప్రభుజీ హృదయ గ్రంథి భేదించడము అవును మాట. హృదయ గ్రంథిని ఛేదింపగలడు అనేటువంటి విషయం చెప్తే నీకు జ్ఞానోదయం చేస్తారు అని జ్ఞానోదయం చేస్తారు అని. జనులందరి లాభము కొరకై ఆధ్యాత్మిక జ్ఞానం విస్తరింపజేయుటకు దేవదేవుడు అవతరించినప్పుడు సాధారణంగా ఒక భక్తునికి పుత్రుడిగా అరుదించును. భగవానుడే ఎల్లరకు జనకుడు, అనగా యావరును అతనికి తండ్రి కాలేరు. ఆయనను తన అచించ శక్తితే అతను కొందరు భక్తులను తన తల్లిదండ్రులుగాను వంశస్థులుగాను అంగీకరించును. ఆధ్యాత్మిక జ్ఞానము హృదయ గ్రంథిని ఛేదించును అని ఇష్టం వివరించబడింది. ఆత్మ మరియు అనాత్మల మిథ్యాహంకారమచే ముడిపడి ఉండదు. ఈ విధమైనటువంటి అనాత్మతో తాదాత్మ్యము బద్ధజీవులందరకూ ఉండును. మైథునమున ఇడ అమిత ఆసక్తి కలిగినప్పుడు అది మరింతగా బిగియగలదు. ఈ భౌతిక జగము స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణతో నిండి ఉన్నదని వృషభదేవుడు తన పుత్రులకు సందేశమును వసిగిను. ఆ ఆకర్షణయే హృదయ గ్రంథి రూపమును దాల్చును. అంటే భౌతికమైనటువంటి ఆకర్షణని ఛేదించడం, దాని మీనింగ్ హృదయ గ్రంథిని ఛేదించడం అంటే భౌతిక ఆకర్షణచే అది మరింతగా బిగియగలదు. భౌతిక సంపత్తులు, సంగము, స్నేహము, ప్రేమ మొదలగు వానిపై అత్యాసపడి వారికి ఆ హృదయ గ్రంథి మిగులు దృఢమై ఉండదు. కేవలం బ్రహ్మ భావన ద్వారానే అది ఛేదింపబడు. ఆ ముడిని ఛేదించుటకు ఎట్టి ఆయుధము అవసరం లేదు. ప్రామాణికమగు ఆధ్యాత్మిక ఉపదేశమే దానికి అవసరమై ఉన్నది. అర్థముని తన భార్య దేవహూతికి ఉపదేశించినది ఏమనగా భగవానుడు ఆమెకు పుత్రునిగా ఉదయించి భౌతిక తాదాత్మ్య గ్రంథిని ఛేదించుటకు ఆధ్యాత్మిక జ్ఞానమును అందించగలడు. అంటే హృదయ గ్రంథిని ఛేదించాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటి విషయం, హృదయ గ్రంథి ఎందుకు దృఢంగా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తారు. ఎప్పుడైతే మనం భౌతికంగా ఉంటామో, భౌతికమైనటువంటి విషయాలకే ఇంపార్టెన్స్ ఇస్తామో, మన హృదయ గ్రంథి చాలా దృఢంగా ఉండిపోతుంది. దాన్ని ఛేదించడం ఎలా సాధ్యం అంటే దాన్ని ఛేదించడానికి ఏ ఆయుధాలు అవసరం లేదు, దానికి కావాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం. అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భగవంతుడే నీ నీ గర్భంలో జన్మించి, నీ గర్భం ద్వారా జన్మించి నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు అనేటువంటి విషయం కర్దమ్ముని చెప్తున్నారన్నమాట. ఇంకొకటి, భగవంతుడికి ఎవరు తల్లి తండ్రి లేరు, ఎందుకంటే ఆయనే ఆది మూలం కాబట్టి. అలాంటి వ్యక్తి, అలాంటి భగవానుడు మరి ఈ భౌతిక లోకంలోకి రావాలి అంటే ఎవరో ఒకళ్ళని తల్లిదండ్రులు చేసుకొని ఆయన వస్తారు. ఎవరు ఆ తల్లిదండ్రులు అంటే భక్తులు మాత్రమే ఆయనకి తల్లిదండ్రులు కాగలరు. అంటే అందరం ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయనకి, ఆయన మనకి ఒక తల్లి స్థానము, తండ్రి స్థానము ఇవ్వాలి అంటే ముందు మనం ఆయనకి అమితమైనటువంటి భక్తులుగా మారాలి. మారినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకు ఇక్కడ వీళ్ళు భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి భక్తి చేయి ఫస్ట్. భక్తి చేస్తే నీకు భగవంతుణ్ణి పొందేటువంటి అర్హతని పొందగలుగుతావు. భగవంతుని పుత్రుడుగా పొందగలిగినటువంటి అర్హత సాధించడానికే ముందు భక్తి యోగంలో ఉండు, భక్తిని చెయ్యి, ద్రవ్యదానాలు చెయ్యి, తపస్సు చెయ్యి, ధర్మాన్ని పాలించు. ఆ తర్వాత నీకు అర్హత వస్తుంది. అర్హత వచ్చినప్పుడు భగవంతుడు నిన్ను తల్లిగా చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని కర్తమ్ముని చెప్తారు. అంటే ఎవరికి పడితే వాళ్ళని తల్లిగా చేసుకోరు. ముందు అర్హతను సాధించడానికి ముందు భక్తి చేయమని చెప్పారన్నమాట కర్తమ్ముని. గౌరవేణ ప్రజాపతే సమ్యక్ శ్రద్ధాయ పురుషం కూటస్థమభజద్గురుం
మైత్రేయుడు కలిగాడు. దేవహూతి తన భర్త యొక్క కర్ధముని అంటే ప్రజాపతుల్లో ఒకడు. సందేశము నీడ పూర్తి శ్రద్ధ ఆదరణ కలిగి ఉండను. ఓ మునులారా, ఆ విధముగా ఆమె ఎల్లరి హృదయమునందును ఉన్నటువంటి వాడును దేవదేవుడును అగు జగద్గురువును అర్చింప మొదలెడెను. ఎప్పుడైతే కర్ధముని యొక్క సందేశాన్ని విన్నదో దేవహూతి ఆయన సందేశం మీద పూర్తి శ్రద్ధ ఆదరణ కలిగింది. అంటే నమ్మకం ఉంది ఆమెకి, భర్త చెప్పినటువంటి విషయాల్ని పూర్తిగా నమ్మిందనమాట. నమ్మి ఆమె కూడా దేవదేవుణ్ణి అర్చింపడం మొదలుపెట్టింది. అంటే భక్తి యోగాన్ని స్టార్ట్ చేసింది, భక్తిని స్టార్ట్ చేసింది అనమాట. ఆధ్యాత్మిక అనుభూతిని బడసడి విధానం కూడా అది. ప్రామాణిక గురువు నుండి మనుజుడు ఉపదేశమును నొందవలసి ఉండును. కర్దముని దేవహూతికి భర్త ఆయనను ఆధ్యాత్మిక పూర్ణత్వమును ఏ విధంగా సాధించమనో ఉపదేశించినందున సహజముగానే అతడు ఆమెకు గురువుగా కూడా అయ్యను. భర్తే గురువుగారైనటువంటి సందర్భములు పెక్కు కలవు. శివుడు కూడా తన భార్య అయినటువంటి పార్వతీదేవికి గురువు అయ్యను. భర్త అయిన వాడు జ్ఞానవంతుడయ్యుండి కృష్ణ భక్తి భావన ఎందు జ్ఞానోపదేశము చేయుటకు భార్యకు గురువు కావలను. సాధారణముగా స్త్రీ పురుషుని కనను అల్పజ్ఞురాలై ఉండును. కనుకనే భర్త తెలివిగలవాడైనచో భార్య ఆధ్యాత్మిక వికాసములకు గొప్ప అవకాశము పడేయగలదు. అంటే భర్త యొక్క బాధ్యత ఏమిటి అంటే భార్యకి గురువుగా కూడా ఉండాలి. ఏ విషయాల్లో అండి? భౌతికమైనటువంటి విషయాల్లో కాదు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో. సో అదే విషయాన్ని ఇక్కడ కర్దమముని కూడా నిర్వర్తిస్తున్నారు. కర్దమముని ఆధ్యాత్మికంగా ఏ విధంగా పురోగమించాలి, భగవంతుడే పుత్రుడిగా పొందాలి ఎలా అనేటువంటి విషయాన్ని ఆయన ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ జ్ఞానం అనేది ఇచ్చారు ఆయన. మనుజుడు గురువు నుండి అధిక శ్రద్ధతో జ్ఞానమును స్వీకరించి, ఇంకో శిష్యుడు కూడా ఎలా ఉండాలి అంటే దేవహూతిని చూసి తెలుసుకోవాలన్నమాట. గురువు చెప్పినటువంటి విషయాల మీద శ్రద్ధ ఉండాలి, నమ్మకం ఉండాలి, మళ్ళీ ఆచరించాలి కూడా. సో ఏదైతే కర్దమముని చెప్పారో అదే విషయాన్ని ఆమె ఆచరిస్తుంది కూడా. అది శిష్యుడి యొక్క లక్షణం. మనుజుడు గురువు నుండి అధిక శ్రద్ధతో జ్ఞానమును స్వీకరించి అంతే అధిక శ్రద్ధతో సేవను వనరించవలెను. ఇచ్చట స్పష్టముగా తెలపబడినది. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ భగవద్గీత భాష్యమునందు గురూపదేశమును గూర్చి ప్రత్యేకముగా పలికి ఉంటది. గురూపదేశమును శిష్యుడు తన ప్రాణము వలె భావించవలెను. ముక్తుడైనను ముక్తుడు కాకపోయినను అతడు గురూపదేశమును శ్రద్ధతో అతి శ్రద్ధతో నిర్వహించవలెను. అంటే గురువు ఒక ఆజ్ఞ చేశారు అంటే మనకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మనం ఆల్రెడీ ముక్త పురుషుల్లా ఉన్నా లేకుండా భగ్ధజీవులమై ఉన్నా కానీ ఆ యొక్క ఉపదేశం ఆ యొక్క ఆదేశాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. అది గురువు యొక్క ఉపదేశం. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా భగవద్గీత భాష్యంలో అదే విషయం చెప్పారన్నమాట. గురుపదేశమును శిష్యుడు తన ప్రాణము వలె భావించవలను. ముక్తుడైనను ముక్తుడు కాకపోయినను అతడు గురుపదేశమును అతి శ్రద్ధతో నిర్వహించవలెను. భగవానుడు ఎల్లరి హృదయములందును విరాజమానుడై ఉన్నాడని ఇతడు తెలపబడినది. కనుక అతడిని ఎక్కడో బయట వెదకన అవసరం లేదు, అతడు ఇదివరకే చెంత నిలిచి ఉన్నాడు. గురువుగారు ఉపదేశించిన రీతి శ్రద్ధతో మనుషుడు తన ఆరాధనపై మనస్సును నిలిపినా చాలు, అంతటా యత్నములన్నీ నువ్వు సఫలీకృతము కాగలవు. ఇక్కడ కూడా దేవహూతి మరి భక్తి చేయడానికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోలేదు, ఆమె ఉన్న చోటే ఉండి భక్తి చేస్తుందన్నమాట. ఆమె హృదయంలో ఉన్నటువంటి భగవాను ఆమె ప్రార్థిస్తుంది, అర్చన చేస్తుంది. అంటే భగవంతుని వెతకడానికి మనం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, మనతోనే ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవానుడు సామాన్య శిశువు వలె ఉదయించడనియు ఇచ్చిన స్పష్టమవుతుంది. ఆ దేవదేవుడు యథారూపమును అవతరించి భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు తన ఆత్మమాయ ద్వారా అంటే ఆంతరంగిక శక్తి ద్వారా అవతరించును. కానీ అతడు ఎప్పుడును ప్రకటమగును? ఎప్పుడు ప్రకటమగును? ఈ ప్రశ్నకు సమాధానం ఏమనగా భక్తుడు వనర్చుడి అర్చననే మలమందినప్పుడు ఆ దేవదేవుడు ఆవిర్భవించును. తన పుత్రునిగా ఆవిర్భవించమని ఒక భక్తురాలు భగవాన్ని అర్చింపవచ్చు. ఆ దేవదేవుడు అదివరకే హృదయమునందు విరాజమానుడై ఉన్నాడు. భగవానుడు ఆమె గర్భము నుండి ఆవిర్భవించినంత మాత్రమున ఆమె అతనికి తల్లి కాబోదు. అతను ఎల్లవేళలా హృదయమునందు నిలిచియుండి కానీ తన భక్తురాలకి మొదమును కలిగించుటకు దేవదేవుడు పుత్రుని రూపమున ఆవిర్భవించాడు. అంటే భక్తులు కోరుకున్నప్పుడు పిలిచినప్పుడు భగవంతుడు వస్తారు. భగవంతుడు ఎప్పుడు అవతరిస్తారు అంటే ముందు భక్తులు కోరుకోవాలి, భగవంతుడు అవతరించాలి, భగవంతుడు అవతరించడానికి కారణము ఇవన్నీ కూడా భక్తుడి ద్వారానే జరుగుతాయి అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇప్పుడు కూడా అర్థమని ఆయనకి చెప్పారు కదండి,
మరి దేవహూతి యొక్క దేవహూతికి అవసరం ఉంది. ఇప్పుడు దేవహూతికి అవసరం ఉంది కాబట్టి దేవహూతి పుత్రుడుగా జన్మించమని ఇప్పుడు కోరుకోవాలన్నమాట. కోరుకుంటే ఆయన వస్తారు. అప్పుడు ఇప్పుడు ఆయన చెప్పబోయేటువంటి జ్ఞానం దేవహూతికి ఏదైతే ఉందో అది ఓన్లీ దేవహూతికి మాత్రమే ఉపయోగపడేటువంటి జ్ఞానం కాదు, మానవ సమాజం మొత్తానికి ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని ఆమె పుత్రుడుగా జన్మించి ఆమెకి ఆయన ఇవ్వబోతున్నారనమాట. సో అలాంటి గొప్ప జ్ఞానం అంటే సాంఖ్య శాస్త్రం మొత్తం కూడా ఆయన వివరిస్తారనమాట. సో అది అందరికీ ఉపయోగపడేటువంటి జ్ఞానం కాబట్టి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. తస్యాం బహుతిదే కాలే భగవాన్ మధుసూదనః ఆర్ధమం వీర్యమాపన్నో ఝంగే అగ్నిరివ ధారుణి బహు సంవత్సరముల తర్వాత మధుసూదనుడు అంటే మధు దానవ యొక్క సంహారియగు భగవానుడు కర్ధమముని వీర్యమును ఆశ్రయించి యజ్ఞమున దారువు నుండి అగ్ని వెలువడు చందమున దేవహూతి గర్భము నుండి ఆవిర్భవించును. అంటే ఆయన వచ్చినటువంటి విధానం కూడా చూడండి, ఏ విధంగా అయితే చెక్క నుంచి అగ్ని ఎలా వస్తుందో ఆ విధంగా ఆయన ఈ భౌతిక లోకంలోకి దేవహూతి గర్భం నుంచి ఆవిర్భవించారు అనేటువంటి విషయం. అంటే సామాన్యంగా లేదనమాట ఆయన యొక్క జన్మ. సో ఆయన యొక్క అవతరణ అయితే ఇందాక ఒక విషయం చెప్పారు కదండి, ఆయన పుట్టినంత మాత్రాన ఎవరికైతే పుట్టారో ఆమె తల్లి అయిపోదు. అంతకు ముందు కూడా ఆమెలో ఉన్నారు, గర్భాధారణ జరిగినప్పుడు కూడా ఆమెలోనే ఉన్నారు. అంత మాత్రాన ఆమె ఏదో తల్లి స్థానానికి వచ్చినట్టు భగవంతుడు కొడుకు అయిపోయినట్లు కాదు, భగవంతుడు ఎవరి గర్భం నుంచి జన్మించినా సరే ఆ వాళ్ళకు కూడా తండ్రి అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు శ్లోకంలో కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే దేవహూతికి జన్మించినంత మాత్రం దేవహూతి యొక్క స్థాయి స్థానం ఏం పెరిగిపోదు భగవంతుడి దృష్ట్యా, భగవంతుడుతో కంపేర్ చేసినప్పుడు. సో భగవంతుడి యొక్క స్థానం భగవంతుడే అనేటువంటి విషయం చెప్తున్నారు. కర్ధమునివి పుత్రునిగా ఉదయించినను భగవానుడు ఎల్లప్పుడూ దేవదేవుడే అని ఇచ్చట స్పష్టంగా తెలుపబడింది. అగ్ని దారువునందు ఇదివరకే నిలబడి ఉండును, కానీ ఏదేని యత్నము ద్వారా అది జ్వలింపగలదు. అంటే ఎందుకు దారువు నుంచి వచ్చినటువంటి అగ్నితోటి కంపేర్ చేశారు అంటే అగ్ని అనేది దారువులో ఉంటుందంట, కానీ దాన్ని మనం బయటికి తీయాలి, ఏదో ఒక యత్నం ద్వారా దాన్ని బయటికి తీయాలి. అంటే భగవంతుడు కూడా మనలో ఉన్నారు, అది ఒక యత్నం ద్వారా భగవంతుడిని బయటికి తీశారు వాళ్ళు. సో అది వాళ్ళు చేసినటువంటి అంత మాత్రాన బయటికి తీసినంత మాత్రాన తండ్రి అయిపోరు వాళ్ళు. దేవుడు వాళ్ళ ద్వారా జన్మించకపోయినా, వాళ్ళ ద్వారా అవతరణ తీసుకోకపోయినా, వాళ్ళ ద్వారా అవతరణ తీసుకున్నా కానీ భగవానుడు స్థాయి స్థానం అనేది ఏమి మారదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే దాన్ని అగ్నిని దారు నుంచి వచ్చినటువంటి అగ్నిగా పోల్చారనమాట. అదే విధంగా భగవానుడు సర్వవ్యాపి, సర్వత్రా నిలిచి ఉన్నవాడు, అతడు దేనియందైనను ఆవిర్భవించగలడు, కనుక భక్తుని వీర్యమునందు ప్రకటమై సాధారణ జీవుడు వేరొక జీవుని వీర్యమును ఆశ్రయించి జన్మించు రీతిగా భగవానుడు తన భక్తుని వీర్యమును ఆశ్రయించి అతని పుత్రునిగా ఉదయించును. ఆ కార్యము అతని పూర్ణ స్వతంత్రమును ప్రకటించుచున్నది. సామాన్య జీవుని వలె ఏదియో ఒక గర్భమున అతడు బలవంతంగా జన్మించవలసి వచ్చింది అనుట దాని భావం కానే కాదు. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే, మనము జన్మిస్తున్నాము, భగవంతుడు జన్మించారు, రెండు ఒకటే కదా అనేటువంటి వాళ్ళకి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం మన తల్లిదండ్రులను చూస్ చేసుకోలేము. నాకు ఫలానా వాళ్ళు తండ్రిగా కావాలి, ఫలానా వాళ్ళు తల్లిగా కావాలి అని మనం కోరుకోలేము, కానీ భగవానుడు కోరుకోగలరు. భగవానుడికి మనకి ఉన్నటువంటి తేడా అది, భగవంతుడి యొక్క జన్మకి మనకు ఉన్నటువంటి జన్మకి అలాంటి తేడా. ఎవరి కుటుంబంలో నేను జన్మించాలి, ఎవరు నాకు తల్లిదండ్రులు అవ్వాలి, ఏ విధంగా నేను అవతరించిన తర్వాత నా జీవితం ఉండాలి అనేటువంటిది ఓన్లీ భగవంతుడు మాత్రమే చూస్ చేసుకోగలరు. ఆ స్వతంత్రం మనందరికీ లేదు. అది భగవంతుడికి మనకి ఉన్నటువంటి తేడా. ఇక్కడ ఎప్పుడైనా సరే భగవంతుడు అవతరణ తీసుకున్నారు అంటే అది భక్తుడి యొక్క వీర్యాన్ని ఆశ్రయించి భక్తుడికి పుత్రుడుగానే జన్మిస్తారు అనేటువంటి విషయం చెప్తారు. ఇక్కడ కర్ధమముని తండ్రిగా ఆయన ఎన్నుకున్నారు. సాధారణ జీవుడు వేరొక జీవుని వీర్యంను ఆశ్రయించి జన్మించే రీతిగా భగవానుడు తన భక్తుని వీర్యంను ఆశ్రయించి అతని పుత్రునిగా ఉదయించను. ఆ కార్యము అతని పూర్ణ స్వతంత్రతను ప్రకటించుచున్నది. అంటే ఆయన స్వతంత్రుడు, ఎవరి
ఎవరిని తల్లిదండ్రులుగా ఎంచుకోవాలి అని అనుకునే దానికి ఆయనకి ఆ స్వతంత్రం ఉంది కానీ మనకి లేదు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. సామాన్య జీవుడు వలె ఏదియో ఒక గర్భమున అతడు బలవంతముగా జన్మించవలసిన వచ్చును అనట దీని భావం కానే కాదు. నరసింహస్వామి హిరణ్యకశిపుని మందిరమునందలి స్తంభము నుండి ప్రకటమైంది. వరాహ భగవానుడు బ్రహ్మదేవుని నాసికా రంధ్రము నుండి ఆవిర్భవించాడు. కపిల భగవానుడు కర్ధమముని వీర్యము నుండి జన్మించాడు. దీని భావము బ్రహ్మదేవుని నాసికా రంధ్రము లేదా హిరణ్యకశిపుని మందిరమందలి స్తంభము లేదా కర్ధమముని వీర్యము భగవాను జన్మకు మూలమని కానే కాదు. భగవానుడు ఎల్లప్పుడూ భగవానుడే. భగవాన్ మధుసూదన సమస్త ధానములకు పరిమార్చువాడు అతడు. ఎవరో ఒక భక్తునికి పుత్రుడుగా ఉదయించినను అతడు భగవానుడే. ఇచ్చట కార్ధమం అను పదము ప్రధానమైనది. ఇలాయన భగవానుడు కర్ధమముని దేవహూతి దంపతులతో భక్తియుత సేవా సంబంధమును కలిగి ఉన్నాడు అని అది సూచించింది. కానీ భగవానుడు కూడా సామాన్య జీవుని వలె కర్ధమముని వీర్యము ద్వారా దేవహూతి గర్భమును జన్మించను అని మనము తప్పుగా అర్థము చేసుకునరాదు. అంటే సామాన్యమైనటువంటి మనుషులు జన్మించిన విధంగా భగవంతుడు కూడా జన్మించారు అనేటువంటి విషయాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఇదంతా చెప్తున్నారు. అవాధయంస్తథావ్యోమ్ని వాదిత్రాణి ఘనాఘనాః గాయంతి తం స్మ గంధర్వాన్ ధరిత్రిపై ఆ దేవదేవుని అవతరణ సమయమున వర్షించు మేఘముల రూపమున దేవతలు సంగీత వాద్యములను ఆకాశమున మ్రోగించిరి. గంధర్వులు భగవన్ మహిమలను గానము చేయగా అప్సరసులు ఆనందముతో నాట్యమాడిరి. ప్రకృతిలో కూడా వచ్చినటువంటి మార్పులు భగవంతుడి యొక్క రాకని సూచిస్తున్నారు, భగవంతుడి యొక్క ఆవిర్భావాన్ని సూచిస్తున్నారు. మ్యూట్ చేస్తారు మాతాజీ అమృతమది. సో ధరిత్రి మీదకి దేవదేవుడు వచ్చినప్పుడు దేవతలు గంధర్వులు భగవంతుడి యొక్క మహిమల్ని గానం చేస్తూ అప్సరసులు వీళ్ళందరూ కూడా తన్మయత్వంతో ఆనందంతో నాట్యం చేస్తారు. అది కర్ధమమునికి పుత్రుడు కలిగినప్పుడు జరిగింది అనేటువంటి విషయం. పేతుః సుమనసో దివ్యాః ఏచరైరపవర్జితాః ప్రసేదుశ్చ దిశః సర్వా అంభాంసి చ మనాంసి చ. భగవానుని ఆవిర్భావ సమయమున గగన విహారులకు దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. సమస్త దిక్కులు సమస్త జలములు సర్వుల మనస్సులు పూర్తిగా సుప్రసన్నములైనవి. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడండి, ఆకాశం నుంచి పూలవర్షం కురుస్తుంది, అక్కడ సమస్త జలము సర్వుల మనస్సు కూడా ప్రశాంతం. అంటే జలంలో అలలు లేవన్నమాట, ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. జలం కూడా ప్రశాంతంగా ఉంది, అందరి మనస్సులు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. అంటే భగవంతుడు ఆవిర్భవించారు భూమి మీద అన్న తర్వాత ఇంకా భూమి మీద సమస్యలు ఉంటాయి. సో ఆ సమస్యలు లేనప్పుడు ఆటోమేటిక్గా అందరి మనస్సులు కూడా ప్రశాంతంగా ఉంది. భగవంతుడు సన్నిధిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా అదే జరుగుతుంది. ఎటువంటి అవరోధము లేకుండా ప్రయాణించగల జీవులు అంతరిక్షమునందున్నట్లుగా ఇతరు తెలియవచ్చున్నది. మనము కూడా అంతరిక్షమున ప్రయాణించగలిగిన పెక్కు అవరోధములను ఇబ్బంది పరచుచుండదు. కానీ ఆ జీవులు ఆ రీతి ఇబ్బందికి గురికారు. సిద్ధలోక వాసులు ఒక లోకము నుండి వేరొక లోకమునకు ఎటువంటి అవరోధము లేకుండా అంతరిక్షమును ప్రయాణించగలరు అని ఈ శ్రీమద్ భాగవత కథల నుండి మనము తెలుసుకొనుచున్నాము. కర్ధమముని సుతుడగు కపిల భగవానుడు ఆవిర్భవించినప్పుడు వారు ధరణిపై పుష్పవృష్టి కురిపించింది. అంటే ఎవరైతే ఈ గంధర్వులు ఉన్నారో అంతరిక్షంలో కూడా వాళ్ళు గంధర్వులు కాదు, సిద్ధలోక వాసులు. సిద్ధలోక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని రకాల సిద్ధులు ఉంటాయన్నమాట. అంటే అష్ట సిద్ధుల్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఆ సిద్ధులు కలిగి ఉండడం వల్ల వాళ్ళు ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి ఏమి అడ్డు లేకుండా ప్రయాణించగలరు. అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది, సిద్ధలోక వాసులకి ఆ యొక్క శక్తి ఉంది. వాళ్ళు ఆ లోకం నుంచి ఇక్కడికి వచ్చి పుష్పవృష్టి కురిపించారు భగవంతుడి మీద అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తత్కర్ధమాశ్రమ పదం
సరస్వత్యా పరిశ్రితం స్వయంభూ సాకం ఋషిభి మరీచ్యాది భిరభ్యయాత్ తులిదేవుడు ఒక బ్రహ్మదేవుడు మరీచాది ఋషులను కూడి సరస్వతి సరస్వతి నదిచే పరివేష్టితమైనటువంటి కర్ధమూని ఆశ్రమం నందును ఆశ్రమ ప్రాంతము చేరము. అంటే ఈ ఈ మునులు ఉన్నారు చూసారని, మరీ మరీచుడు లేకపోతే ఋషిగణం ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఎవరు కూడా సందేశాలు పంపాల్సినటువంటి అవసరం లేదు. ఏ విధంగా అయితే పరీక్షిత్ మహారాజు మరణ సమయంలో ఆ ఒక్క క్షణంలోనే అక్కడికి అందరు చేరుకున్నారు వందల మంది. ఇప్పుడు చూస్తే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫోటో చూడండి, పరీక్షిత్ మహారాజుకి పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి ఉపదేశం ఇస్తున్నటువంటి సమయంలో అక్కడ ఎంతమంది ఋషులు కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ పరీక్షిత్ మహారాజు చనిపోబోతున్నారు, ఆయనకు ఒక శాపం వచ్చింది, ఆ శాపం ప్రకారంగా ఆయన మరణించబోతున్నారు ఇంకొక 7 రోజుల్లో అనేటువంటి విషయం ఎవరు సందేశం ఇవ్వలేదు. వాళ్ళందరికీ వాళ్ళకే భగవంతుడు ఆవిర్భావం, భగవంతుడికి సంబంధించినటువంటిది ఏదైనా జరుగుతుంది పలానా చోట అంటే వాళ్ళకి తెలిసిపోదు. వాళ్ళకి దివ్య శక్తి అనేది ఉంటుంది, ఆ శక్తి ద్వారా వాళ్ళు తెలుసుకొని ఆ పవిత్రమైనటువంటి ప్రదేశాలకి వాళ్ళు క్షణంలో చేరుకుంటారు. చూస్తే నారదుడు అనేక యుగాలకు సంబంధించినటువంటి ఋషులు వేరే లోకాలకు సంబంధించినటువంటి దేవతలు వేరే లోకాలకి, అంటే భూలోకంలోనే కాదు వేరే లోకంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఋషులు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే సుఖదేవ గోస్వామి వివరించబోతున్నారు శ్రీమద్ భాగవతాన్ని వినడానికి వాళ్ళందరూ వచ్చారు. ఆ సమయంలో వాళ్ళందరికీ ఏమీ వర్తమానం ఏమి అందించలేదు, అయినా వాళ్ళందరికీ వాళ్ళు వాళ్ళ యొక్క దివ్య దృష్టి ద్వారా తెలుసుకుని అక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కర్ధమమునికి కలిగినటువంటిది భగవానుడు పుత్రుడుగా కలిగారు అనేటువంటి విషయం ఈ ఋషులందరికీ తెలుస్తుంది. అందుకనే ఇక్కడ మరీచుడు కూడా ఒక గొప్ప నారదుడి అంత గొప్ప ఋషి. సో నారదుడు ఏ విధంగా అయితే ఏ లోకంలో నుంచి ఏ లోకంలోకైనా లేకపోతే ఈ సృష్టికి పరంగా కూడా వెళ్ళగలిగాయన, సో అలాంటి శక్తి నారదమునికి ఉంది, అలాంటిదే మరీచుడికి కూడా ఉంది అన్నమాట. సో అలాంటి వాళ్ళలో మరీచుడు కూడా ఒకడు, ఆయన కూడా అక్కడికి వచ్చారన్నమాట, ఆ ప్రాంతానికి వచ్చేసారు. ఎటువంటి లౌకిక తల్లిదండ్రుల నుండి జన్మించని కారణంలో బ్రహ్మదేవుడు స్వయంభవు అని పిలువబడినాడు. అతడు ప్రప్రథమ జీవి, గర్భోదక సాయి విష్ణువు నాభికమలం నుండి అతడు జన్మించాడు, ఆ కారణమే అతడు స్వయంభువు అని పిలువబడిను. అంటే బ్రహ్మదేవుడు కూడా వచ్చారు అక్కడికి, బ్రహ్మదేవుడు మరీచుడు ఇద్దరు కూడా వచ్చారు అన్నమాట. భగవంతం పరం బ్రహ్మ, భగవంతం పరం బ్రహ్మ, సత్వేనాంసేన సిద్ధుహన్, మాతాజీ బాగా నాయిస్ వస్తుంది మాతాజీ. ఓకే నేను క్లోజ్. భగవంతం పరం బ్రహ్మ, భగవంతం పరం బ్రహ్మ, సత్వేనాంశేన శత్రుహన్, సత్వేనాంశేన శత్రుహన్, తత్వ సంఖ్యాన విజ్ఞప్తై, తత్వ సంఖ్యాన విజ్ఞప్తై, జాతం విద్వానజః స్వరాట్, జాతం విద్వానజస్వరాట్. మైత్రేయుడు కొనసాగించను, ఓ శత్రునాశక అంటే విదురుని ఉద్దేశించను, విదురుడు శత్రునాశక అని అన్నారు. సాంఖ్యయోగము అనే జ్ఞానపు సంపూర్ణ స్థితిని వివరించుటకై దేవదేవుని విశుద్ధ సత్వాంశము దేవహుతి గర్భమున అవతరించను అని అజుడును స్వరాట్టును ఒక బ్రహ్మదేవుడు తెలుసుకొనను. అజుడు అంటే ఒక గర్భం ద్వారా జన్మించినటువంటి వాడు అన్నమాట, అంటే స్వయంగా భగవాను నుంచే పుట్టినటువంటి వాడు, తల్లిదండ్రులు లేనటువంటి వాడు. అలాంటి బ్రహ్మదేవుడు ఆయన అంటే సత్వగుణావతారమైనటువంటి భగవంతుడి యొక్క సత్వగుణావతారం అంటే కర్ధమమునికి కలిగినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన భగవంతుడి యొక్క సత్వగుణావతారము అనేటువంటి విషయం తెలుసుకొని స్వయంగా బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా ఆయన వచ్చి ఏం చెప్పబోతున్నారు ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయం కూడా బ్రహ్మదేవుడికి తెలుసు.
సాంఖ్యయోగము అనేటువంటి జ్ఞానాన్ని సంపూర్ణ స్థితిలో వివరించడం కోసం భగవంతుడి అవతారం తీసుకుని కర్దమ మునికి పుత్రుడిగా జన్మించారు అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు కూడా తెలుసుకొని అక్కడికి వచ్చారు అని చెప్తున్నారు అన్నమాట మైత్రేయుడు. మైత్రేయుడు వేదాంత సూత్రములను శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా రచించనని మరియు వేదాంత సూత్రములను పూర్ణముగా ఎరిగిన వాడు అతడేనని భగవద్గీత యందలి 15వ అధ్యాయమున తెలుపబడినది. అదే విధముగా కపిలుడి అవతారమున అతని చేతనే సాంఖ్యతత్వము రచింపబడినది. ఇంకొక నకిలీ కపిలుడు కూడా సాంఖ్యతత్వమును ప్రతిపాదించియున్నను కపిలావతారము అతనికి భిన్నమై ఉన్నది. కర్దమముని సుతుడైనటువంటి కపిల భగవానుడు తన సాంఖ్యతత్వమునందు భౌతిక జగత్తుకే కాక ఆధ్యాత్మిక జగత్తును సైతము విపులముగా వర్ణించను. జ్ఞాన సముపార్జన యందు దాదాపుగా స్వతంత్రుడైనందున బ్రహ్మదేవుడు ఈ విషయమును తెలుసుకునగలిగింది. విద్యను అభ్యసించుడుకు పాఠశాలకో లేదా కళాశాలకో పోవనవసరం లేకుండా అంతరము నుండి ఏ సమస్తమును నేర్చియున్నందున అతను స్వరాట్టు అని పిలువబడింది. అంటే బ్రహ్మదేవుడికి జ్ఞానం అంతరం నుంచే వచ్చింది, భగవంతుడు అంతరం నుంచే ఇచ్చారు ఆయనకి. ఏ గురువుని ఆశ్రయించకుండా భగవంతుడే ఆయనకి గురువు అనమాట. సో అందుకని ఆయన స్వరాట్టు అన్నారు. బ్రహ్మదేవుడు ఈ విశ్వపు తొలి జీవుడైనటువంటి కారణమున అతనికి వేరొక గురువు లేడు. ప్రతి జీవి హృదయమందు ఆసీనుడై ఉన్నటువంటి భగవానుడే స్వయంగా అతనికి గురువు. ఆ రీతి దేవదేవుని ద్వారా హృదయం నుండి ప్రత్యక్షముగా జ్ఞానమును బడిసి ఉన్నందున అతను కొన్ని మార్లు స్వరాట్టు అజుడు అని పిలవబడును. ఇచ్చట సత్వేన అంశేన అనే మరి ఒక ముఖ్య అంశము పేర్కొనబడినది. దేవదేవుడు అవతరించినప్పుడు తన వైకుంఠలో ఒక సంపత్తినంతటినీ వెంటబుని తెచ్చును. అనగా భగవానుడి నామము రూపము గుణము సంపత్తి పరివారము మొదలగునవన్నీ ఆధ్యాత్మిక లోకమునందు చెంది ఉన్నాయి. నిజమైనటువంటి సత్వగుణము ఆధ్యాత్మిక లోకమునందే కలదు. భౌతిక జగమునందరి సత్వగుణము విశుద్ధమైనది కాదు, ఇది రజస్తమో గుణములతో కలుషితమై ఉండును. ఆధ్యాత్మిక లోకములందరి సత్వగుణము విశుద్ధమై ఉండి శుద్ధ సత్వగుణముగా పిలవబడును. శుద్ధ సత్వమునకు మరి యొక్క నామమును వసుదేవుడు, భగవానుడు వసుదేవుని నుండి జన్మించుట అందులకు కారణం. దానికి వేరొక భావం ఏమనగా మనుషుడు కేవలం సత్వగుణమునందే నెలకొని ఉన్నప్పుడు దేవదేవుని నామము రూపము గుణము సంపత్తి పరివారములను గురించి తెలుసుకునగలడు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు తన అంశతో కపిల భగవానుడుగా ఆవిర్భవించినని కూడా అంశేన అను పదము సూచించుచున్నది. భగవానుడు అంశగా కానీ లేదా కళగా కానీ విస్తరించడం. అంశ అనగా ప్రత్యక్ష విస్తారము, కళ అనగా విస్తారము యొక్క విస్తారము. ఒక జ్యోతి నుండి మరి ఒక జ్యోతులను వెలిగించినప్పుడు వాని నడుమ భేదము లేనట్లుగా విస్తారము నుండి విస్తారము యొక్క విస్తారము కూడా ప్రత్యక్షముగా దేవదేవుని అనే అంశములకు నడుమ భేదము లేదు. ఆయనను ఏ జ్యోతి ద్వారా ఇతర జ్యోతులన్నీ వెలిగించబడినో అది మాత్రము మూలమైనది అని చెప్పబడింది. కనుక శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మము సర్వకారణము అని పిలవబడింది. అంటే భగవంతుడి నుంచే ఈ అవతారాలన్నీ వచ్చినా కానీ శ్రీకృష్ణుడు మాత్రం మూల పురుషుడు, ఆయనే పరబ్రహ్మం, సర్వకారణాలకి ఆయనే కారణం. ఒక జ్యోతి నుంచి ఇంకొక జ్యోతిని వెలిగించిన తర్వాత మూల జ్యోతితోటి సమానంగానే అది కూడా వెలుగుతూ ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో ఏం డిఫరెన్స్ ఉండదు అనమాట. అలా అని మూలజ్యోతిని మిగిలినటువంటి జ్యోతులతో సమానంగా కూడా చూడలేమన్నమాట. అలానే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా పరబ్రహ్మము, ఆయనే సర్వకారణాలకి కారణము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంశ రూపంలోనే ఆయన వచ్చారు. ఇంకొకటి సత్వగుణం గురించి చెప్పారు. సత్వగుణం అనేది ఏదైతే ఆధ్యాత్మిక లోకంలో ఉంటుందో సత్వగుణము, ఆ సత్వగుణం మాత్రమే శుద్ధ సత్వగుణము. భౌతిక లోకంలో ఉన్నటువంటి సత్వగుణం అనేది మిగిలినటువంటి రెండు గుణాలతో కలుషితమైనటువంటి సత్వగుణం కాబట్టి అది శుద్ధ సత్వగుణం కాదు అనేటువంటి విషయం చెప్తారు. భగవంతుడు ఆవిర్భవించినప్పుడు అలాంటి సత్వగుణంతో ఆవిర్భవించారు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఆయన ఈ గుణాలకి అతీతంగా ఉన్నారు. జన్మించిన తర్వాత కూడా, ఇక్కడ అవతరించిన తర్వాత కూడా ఆయన మీద ఈ సత్వగుణం రజోగుణం తమోగుణం యొక్క ప్రభావం ఆయన మీద లేదు. అంటే ప్రకృతి యొక్క ప్రభావం ఆయన మీద, మాయ యొక్క ప్రభావం ఆయన మీద లేదు అనేటువంటి విషయం. సభాజయం విశుద్ధేన ప్రభుజే, ఒక్క నిమిషం, ఇక్కడ నకిలీ కపిలుడు సాంఖ్యతత్వం ప్రతిపాదించి ఉన్నను కపిలావతారం అతని భిన్నమైన. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు కర్దమమునికి జన్మించినటువంటిది కపిల భగవాన్. ఎస్ ప్రభుజీ, ఆయన సాంఖ్య శాస్త్రాన్ని చెప్పారు. ఆ తర్వాత కాలంలో కూడా ఇంకొకరు నేను కపిల భగవాన్ అని చెప్పి ఆయన కూడా సాంఖ్య. అయితే ఇప్పుడు ఎవరు కపిల భగవానుడు, నిజమైన కపిల భగవానుడు ఎవరు చెప్పిన సాంఖ్య శాస్త్రం
కరెక్ట్ సాంఖ్య శాస్త్రం అని అంటే కపిల భగవానుడు ఎవరైతే కర్దమముని పుత్రుడో ఆయన చెప్పినటువంటి సాంఖ్య శాస్త్రం కరెక్ట్. సో మిగిలిన ఎవరు చెప్పింది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఆయన చెప్పినటువంటి సాంఖ్య శాస్త్రానికి మరి ఈ నకిలీ కపిల భగవానుడు చెప్పినటువంటి సాంఖ్య శాస్త్రానికి మధ్య తేడా ఏమిటి అంటే, ఆ సాంఖ్య శాస్త్రం ఆధ్యాత్మిక లోకానికి కూడా ఆధ్యాత్మిక లోకానికి కూడా చేరింది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఓన్లీ భౌతిక లోకం వరకే చేరింది, అంటే బ్రహ్మ సృష్టించినటువంటి లోకంలోనే ఉంది ఈయన చెప్పినటువంటి, కానీ ఇది బ్రహ్మని కూడా చేరింది, బ్రహ్మకి పరంగా కూడా చేరింది అనమాట. అందుకనే స్వయంగా బ్రహ్మ కూడా ఈ కపిల భగవానుడు జన్మించినప్పుడు అక్కడికి వచ్చారు అని. అంటే అది ఎప్పుడు చెప్పారు ప్రభుజీ, అది నకిలీ కపిల భగవానుడు తర్వాత కాలంలో ఎవరో వస్తారు మాకు, అది మనకు తెలియదు. అది భాగవతంలో అంత ఎక్కువ ఏం లేదు దాని గురించి, అది భగవతారం కాదు కాబట్టి ఆయన గురించి మనకు భాగవతంలో లేదు. అది ఆయనకు ఉన్నటువంటి జ్ఞానంతో ఆయన చెప్పినటువంటిది. కొంతమంది తెలియని వాళ్ళు ఈయన నిజమైన కపిల భగవానుడు. సభాజయం విశుద్ధేనా, సభాజయం విశుద్ధేనా చేతసా తచ్చికీర్షితం, చేతసా తచ్చికీర్షితం ప్రహృష్యమానైరసుభిః, ప్రహృష్యమానైరసుభిః అర్ధమం చేదమభ్యదాత్, అర్ధమం చేదమభ్యదాత్. ముదమందిన ఇంద్రియములతోనూ విశుద్ధ హృదయముతోనూ భగవానుని అర్చించినటువంటి పిదప బ్రహ్మదేవుడు దేవహృతి కర్ణములతో ఈ చెప్పాలి. ఇప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చారు కదండి, బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసింది ఏంటండి, భగవంతుణ్ణి కీర్తించారు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి భక్తి యోగం. సో భగవంతుణ్ణి కీర్తించిన తర్వాతనే ఆయన దేవహూతి కర్ధమములతో మాట్లాడుతున్నారు అన్నమాట ఆయన. సో అది మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. భగవద్గీత యందలి 4వ అధ్యాయం వివరింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడి దివ్య కర్మలను ఆవిర్భావమును అంతర్ధానమును అవగతము చేసుకునగలిగినటువంటి వానికి ముక్తిగా ముక్తునిగా పరిగణించవలెను. కనుక బ్రహ్మదేవుడు ముక్త పురుషుడే. ఈ భౌతిక జగత్తు భారమును మోయిచున్నప్పటికీ అతను సాధారణ జీవుడు వంటి వాడు కాదు. సామాన్య జీవులకు గల లోపములలో పెక్కింటి నుండి ముక్తుడై ఉన్నందున దేవదేవుని ఆవిర్భావము జ్ఞానమును అతను కలిగి ఉండెను. అంటే మనకు ఉన్నటువంటి లోపాలు బ్రహ్మదేవుడికి లేవు కాబట్టి బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది కర్దమమునికి పుట్టింది భగవానుడు అనేది. సో అందుకనే ఆయన ముక్త పురుషుడు. ఈ భౌతిక లోకంలోనే ఉన్నా కానీ ఆయన యొక్క బాధ్యతలు నిర్వర్తించడం కోసమే ఉన్నారు తప్ప ఆయన ఏదో బద్ధుడై ఉండలేదు అనేటువంటి విషయం చెప్తున్నారు బ్రహ్మదేవుడి గురించి. కనుకనే అతడు కపిల భగవానుని కర్మలను అర్చించాడు. పిదప హర్షిత హృదయముతో కర్ధమముని సైతము స్తుతించాడు. ఇలైనా దేవదేవుడే కపిలుని రూపమున అతని పుత్రుడిగా ఉదయించను. అంటే మరి నువ్వెంత గొప్పవాడివి కాకపోతే నీకు పుత్రుడిగా భగవంతుడు పుడతారు అన్న ఉద్దేశంతో కపిల భగవానుడికి తండ్రి అయినటువంటి కర్ధమముని కూడా ఆయన ప్రశంసించడం అనేది స్టార్ట్ చేశారు. భగవానుకే తండ్రి కాగలిగిన వాడు నిక్కముగా గొప్ప భక్తుడే. ఈ విషయంలో ఒకనొక బ్రాహ్మణుడు పలికినటువంటి ఒక శ్లోకమునందు ఈ రీతిగా కలదు. వేదముల అననేమో పురాణముల అననేమో తాము ఎరగననియో, ఇతరులు ఆ వేదముల యందు లేదా పురాణముల యందు అనురక్తులయ్యున్నను తాను మాత్రం కృష్ణుడి తండ్రిగానైనటువంటి నందమహారాజు పైననే అనురక్తిని కలిగి ఉన్నాననియు అతను పలికను. పూర్ణ పురుషోత్తముడైనటువంటి భగవానుడే బాలుడిగా అతని గృహ ప్రాంగణమున దోగాడి ఉన్నందున నందమహారాజును ఆ బ్రాహ్మణుడు అర్చింపకూరడు. నాకు వేదాలు తెలియవు, శాస్త్రాలు తెలియవు, ఏం తెలియదు, నాకు తెలిసిందల్లా ఏంటి అంటే స్వయంగా భగవానుడే నందమహారాజుకి పుత్రుడయ్యారు కాబట్టి ఆయన ఆంగణంలో ఆడుకుంటున్నారు కాబట్టి నందమహారాజు గొప్పవాడు అని నందమహారాజుని ఆయన కీర్తించడం చేశారన్నమాట ఒక భక్తుడు. భక్తులకు గలకున్న సుందరమైనటువంటి భావములు ఇవి. ఎవరైని విశుద్ధ భక్తుడు భగవానునే పుత్రుడిగా పడిసినచో ఎంతగానో శ్లాఘించవలసి ఉండును కదా. కనుకనే బ్రహ్మదేవుడు కపిల భగవానునే కాక అతని తండ్రి యొక్క కర్దమును కూడా స్తుతించెను. తండ్రి యొక్క గొప్పతనాన్ని ఆయన స్తుతించారన్నమాట. అది ఇక్కడ కాపుదాము మాతాజీ, ఇక్కడికి సత్యవతి మాతాజీ మీరు సమ్మరైజ్ చేస్తారు మాతాజీ ఈరోజు. ట్రై చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. నిన్న
నిన్నటి రోజు మనం ఎంతవరకు తెలుసుకున్నామంట, దేవహూతి ఆమె బాధపడుతుంటే సరే ఆయన అభయం ఇస్తారు అన్నమాట. సరే నేను వెళ్ళను, నీకు ఆధ్యాత్మికమైనటువంటి ఇది ఉంది కాబట్టి అది కూడా నాకు ధర్మమే. సో ఇప్పటి వరకు భౌతిక ధర్మంతో భౌతికంగా నువ్వు అన్ని కోరుకున్నావు, సో నువ్వు అడిగిన దానికి నేను ఇస్తున్నాను, నువ్వు చాలా గొప్ప వరం అడిగావు, సో నేను ఉంటానని చెప్పని చెప్పారు నిన్న. సో ఆమెని ఇప్పుడు అంటున్నారు అనమాట, నువ్వు చాలా శ్లాఘనీయురాలివి, ఎందుకంటే శ్రీ విష్ణు భగవాను స్మరించుకుంటూ ఆమెను అంటున్నారు అనమాట అని కర్దమ్ముని చెప్తున్నారు ఆమెతోటి. నీవు నిరాశ పడకు, నేను నువ్వు అడిగినటువంటి వరాన్ని నేను ఇస్తున్నాను, స్వయంగా ఆదిదేవుడే నీ గర్భాన వస్తారు, సో అందుకని నువ్వేం బాధపడకు, నీకు ఆ వరం కూడా ఉంది అనేసి అని చెప్పి అంటారనమాట. అందుకని ఆమె నువ్వు చాలా గొప్పదానివి, ఎందుకంటే స్వయంగా దేవదేవుడే నీ గర్భాన అవతరించనున్నాడని చెప్తానమాట. సో నువ్వు చాలా పవిత్ర వ్రతం చేశావు, అందుకని కూడా నీకు ఇంద్రియ నిగ్రహము, ధర్మపాలన, తపస్సు ఇలాంటివన్నీ కూడా నువ్వు చేసి భగవాన్ అర్చించు అనేసరి ఆమెకి అది చెప్తుందనమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక పురోగతి సాధించాలంటే ఇవన్నీ చాలా అవసరము అని చెప్తున్నారు. మనం కూడా ఇది తెలుసుకోవాలంటే ఊరికేనే రావు ఆధ్యాత్మిక పురోగతి, భగవాను మీద రావాలి అనేసి అంటే మనం కొన్ని త్యాగం చెయ్యాలి. ఎలాంటివంటే ధర్మపాలన, ధర్మంగా ఉండాలి. తపస్సు అంటే ఈ భౌతిక లోకంలో నామ చెప్పం అనుకుందాం, కొంచెం మనం డబ్బులు వెచ్చించి ధర్మ కార్యాలు చెయ్యాలని చెప్తున్నారు. దీనివల్ల మనం ఇవి కూడా తెలుసుకోవాలి, ధర్మ నియమాలు అనమాట ఇవన్నీ. సో ఆయన ఆ విధంగా చెప్పారు. అట్లా చేస్తే దేవదేవుడు చాలా ప్రసన్నుడవుతాడు, నీకు పుత్రునిగా లభిస్తాడు, నేను వరం ఇస్తున్నాను అనేసి అని చెప్తానమాట. నా యశస్సు తోటి నీ గర్భాన ఆయన ఉదయించగలడు. సో నీకు పుత్రుడై జన్మించి బ్రహ్మ జ్ఞానాన్ని, నీకు సాంఖ్యయోగం అనే బ్రహ్మ జ్ఞానాన్ని బోధించి నీ హృదయగదిని ఛేదించగలడు. అంటే దాంట్లో కూడా ఆయన చెప్తారన్నమాట, ఈ భౌతిక జంగంలో స్త్రీ పురుషుల నడుము ఉన్నట్టు ఆకర్షణతోటి కాదు, వృషభదేవుడు తన పుత్రులను సందేశము ఇచ్చారు. సో నీవు ఈ హృదయగదిని భేదించడము అనేసి అంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఏ విధంగా ఇలాంటివన్నీ చేస్తావో, ధర్మ కార్యాలు చేస్తావో, ఆ విధంగా నువ్వు చేసినప్పుడు నీకు ఆయన స్వయంగా పుత్రుడిగా జన్మిస్తాడు. అందుకని నీ హృదయ గంధి చాలా మిక్కిలి దృఢంగా ఉంటుంది, ఈజీగా కాదు. నువ్వు ఇలాంటివన్నీ చేస్తేనే ఆయన నీ హృదయంలో మిగుల సంతృప్తి చెంది ఆయన నీకు ఉదయిస్తాడు. అది భౌతిక ఆధ్యాత్మిక గ్రంథి ఛేదించుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాడనే దానికి ఆయన ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఇలా ఉండాలి అనేసని ఆయన చేస్తున్నారు. ఈ టైంలో ఆయన ఏమంట, మైత్రేయుడు అదే చెప్తున్నారు, దేవహూతి ఎక్కడికి వెళ్లకుండా ఆయన దగ్గరే ఉండి, ఆయన ఒక గురువుగా ఉండి, అంటే ఆయన చెప్పారు కదా నీకు భగవంతుడే పుడతాడు, నువ్వు ఆయన్ని ధ్యానించుకో, ఆధ్యాత్మికంగా నువ్వు చేసుకో, యాగాలు చెయ్యి, తపస్సులు చెయ్యి అని చెప్పకుండా నువ్వు ఆయన్ని ధ్యానించుకునేసి అంటే ఆమె ఎక్కడికో వెళ్ళలేదు, ఆయన్నే ఒక గురువుగా ఎంచుకుంది. అసలు జనరల్గా ఏంటంటే మామూలుగా లోకంలో కూడా భార్య కన్నా భర్త కొంచెం గొప్పగా ఉంటాడు. ఎందుకు అనేసి అంటే ఆయన చాలా తెలివితేటలు కలిగి బయట విషయాలను కూడా చాలా గ్రహించుకుంటాడు. పూర్వకాలంలో ఏంటంటే స్త్రీలు ఇంట్లోనే ఉండి సేవలు చేయడము, శిష్యులకు ఏదన్నా పెట్టడము చేయడం అందులోనే ఉండేవాళ్ళు. వీళ్ళంతా బయట తపస్సులు చేసుకొని ఇదంతా బయట జ్ఞానాలు అయితేనేమి, తపాలు అయితేనేమని చేసుకొని చాలా జ్ఞానాన్ని పొందుతారు. సో అదే ఇప్పటికి కూడా చాలా వరకు ఓల్డెన్ డేస్ నుంచి అదే ఫాలో అవుతున్నది. సో అందుకని ఆమె చాలా గొప్పగా ఆయన్ని ఒక గురువుగా భావించుకొని ఆయన చెప్పినవన్నీ చేస్తుందన్నమాట. అది మనం అది తెలుసుకోవాలి. ఎంత మనుషుడు అంటే మానవుడు గురువు నుండి ఎంత శ్రద్ధతోటి ఈ సేవలు అవన్నీ చేస్తాడో భగవానుని గురించి తెలుసుకొని అంత గొప్పగా ఆయన చాలా సంతోషిస్తాడు అనేసని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా భగవద్గీత భాషను అదే చెప్పారనమాట. గురూపదేశం పొందడం అనేసి అంటే ఆ గురూపదేశం పొందినప్పుడు కూడా శిష్యుడు కూడా తన ప్రాణి వలె భావించాలంటే శిష్యుడు కూడా ఆ వాల్యూస్ ఉండాలి, గురువును చాలా నమ్మకంగా చెయ్యాలి అనేసని. అట్లాంటి శిష్యుడిని కూడా గురువు కూడా చాలా చక్కగా ఆయన బోధిస్తాడనమాట. అది శిష్యుడు అది అందుకొని
ఆయన చెప్పిన అతి శ్రద్ధతో, ఉట్టి శ్రద్ధతో కూడా, అతి శ్రద్ధతో ఎవరైతే అది బాగా చేస్తారో భగవానుడు నీ హృదయంలో ఉంటాడు అనేసి అని ఆయన చెప్తున్నా అనమాట. ఆయన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా అందులో రాశారు. సో అప్పుడు ఆయన భగవానుడు సామాన్య శిశువు వలె ఉదయిస్తున్నాడని అనుకోవడం అంటే ఆయన ఊరిక మామూలుగా ఉదయించడం కాదు, అంటే ఆయన ఏదో ఒక మంచి గొప్ప తల్లిదండ్రులను మామూలుగా జన్మించాలి అనేసి అంటే మామూలుగా రావచ్చు, కానీ ఆయన అది కూడా చూపిస్తున్నాడు, అంటే గొప్ప శిష్యులకు ఆ ఫలితం కూడా ఇస్తున్నాడు అనమాట. అంటే ఆయన భగవానుడు జన్మించాడంటే ఏదో మామూలు గర్భంలో నుంచి జన్మించాడు అనుకోవడం కాదు, అసలు ఆయన హృదయంలోనే ఉన్నాడు, ఆమె హృదయంలోనే ఉన్నాడు, కాకపోతే వాళ్లకు ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు అనేసని మనం తెలుసుకోవాలి. ఆయన యథాతథం దేవదేవుడు వచ్చినా కానీ ఆయన ప్లేస్ లో ఆయన ఉంటారు, ఆయన ఒక ఆయన అంశలాగా వచ్చి మనకి సాంఖ్యయోగం నేర్పించడానికి, ఆమె ద్వారా సాంఖ్యయోగం చెప్పడానికి అని వస్తున్నారని మనము భావించుకోవాలి. ఆయన అంతరంగిక శక్తి అంటే ఆత్మమాయ ద్వారా ఆయన వస్తున్నారని మనము తెలుసుకోవాలి, తెలియ చెప్తున్నారు ఇక్కడ మైత్రేయుడు విదురునికి చెప్తున్నారు. ఒక తన పుత్రునికి ఆవిర్భవమని భక్తురాలు భగవాను అర్చింపవచ్చును, అంటే మనకు అట్లా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతోటి ఆధ్యాత్మికంగా భగవాను ధ్యానిస్తే భగవానుడే ఆమెకు ఆకర్షింపబడి ఒక పుత్రుడిగా వస్తారు అనేసని మనము మనకు తెలియచేస్తున్నాడు అనమాట. తర్వాత ఆయన ఆయన చాలా సంవత్సరాల తర్వాత మధుసూదనుడు అంటే కద్దున్న ఆయన మధు ఒక రాక్షసుని సంహరించిన భగవానుడు అనమాట. ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. సో అందులో ఒక పేరు ఆయన ఏంటంటే అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత కద్దుమని ఇది తీసుకుని ఆయన ఆమె గర్భాన ప్రవేశిస్తుంది. ఎలాగంటే దారు నుండి అగ్ని వెలువడినట్టు, దారువులు ఎప్పుడు అగ్ని ఉంటుంది కాకపోతే ఏదో ఒకటి జ్వలింప చేయాలన్నమాట. అది జ్వలింప చేయడం అంటే ఏదో ఒకటి ఆ రాపిడి తగిలితేనే వస్తుంది అనేసి ఎప్పుడు అగ్ని ఉంటుంది. అలాగే భగవానుడు సర్వవ్యాపి అనమాట, సర్వత్రా ఎక్కడ అన్ని చోట్ల నిలిచే ఉంటాడు. మనకు తెలియచేయడానికి ఆయన భక్తులకి ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ఆ వాళ్ళ భక్తిని చూసి తండ్రి తల్లిదండ్రులుగా ఆయన ఎంచుకున్నారు. అది దేవదేవుడికే ఉంది, మనకు మామూలుగా మనం ఎంచుకోవడానికి మనకి ఆ భక్తులకి చాలా తేడా ఉందని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. మనకంటే మనకు ఆ అవకాశం లేదు వాళ్ళని పొందాలి అనేసి ఆయన భగవంతుడు ఆయన నిర్ణయించుకుంటాడు, నేను వీళ్ళని తల్లిదండ్రులుగా నిర్ణయించుకోవాలనేసి. మనకు కావాలంటే రాదు, మనకు మన పిల్లలు పుడుతున్నారు చేస్తున్నారు, మన భౌతిక కార్యాల కోసమని చేస్తున్నాము, భౌతికంగా మన పిల్లల్ని తీసుకుంటున్నాము అని అది చెప్తున్నట్టే మనకు కూడా అవకాశాలు ఉన్నాయని వీటి ద్వారా మనము తెలుసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు భగవంతుడు అదే చెప్తున్నారు, హిరణ్యకశిపుని స్తంభం నుంచి హిరణ్యకశిపుని మందిరంలో ప్రహ్లాదుడు కోరినప్పుడు స్తంభం నుంచి పుట్టారు, తర్వాత బ్రహ్మదేవ నాస్కారంధ్రం నుంచి వరాహ భగవానుడిగా వచ్చారు, కపిల భగవానుడు కద్దమ్ముని వీర్య నుంచి వచ్చారు. అంటే ఆయన ఎందులో నిన్నైనా రావచ్చు, అసలు కపిల భగవానుడు లాగా కపిల భగవానుడి భార్య ఇది నుంచి కాకుండా ఏ విధంగానైనా రావచ్చు, రకరకాలుగా వచ్చారు ఆయన మనల్ని రక్షించడానికి, మనకు ఆధ్యాత్మ విలువలను అందించడానికి అని ఇక్కడ తెలియపరచుకుంటున్నాం అనమాట, తెలియచేసుకుంటున్నాం మనము. ఎప్పుడు ఇన్ని చేసినా కానీ భగవానుడు ఎల్లప్పుడు భగవానుడే, భగవాన్ మధుసూదన అనేసి సమస్త దానముల పరిమార్చువాడని. ఎవరో ఒక భక్తుని రూపాన ఆయన వస్తారు, అది కామార్థం అని అంటున్నారు. అంటే కామార్థం అంటే భగవానుడు కర్దమ్ముని దేవహుతుల దంపతుల భక్తియుత సేవలకు ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారనమాట. అందుకని ఒక సామాన్య జీవుని వలె కర్దమ్ముని దేవహుతుల గర్భాన వచ్చారంటే వాళ్ళకి ఆ అదృష్టాన్ని కలిగ చేశారు. ఈయన కోరిక కూడా ఉంది, కర్దమ్ముని అప్పుడు చేసుకున్నప్పుడు జపాలు తపాలు చేసుకుంటున్నప్పుడు ఆయనకు ఒక కోరిక ఉండేది, అది కూడా భగవానుడు అది గ్రహించారు. ఆధ్యాత్మికమైనటువంటి ఆయన ఏ విధంగా అయితే భక్తి చేశారో భగవాను మీద అది కూడా గ్రహించి వాళ్ళ కోరికను తీర్చడానికని వచ్చారు అనేసి అని మనం తెలుసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఆయన జన్మిస్తున్నారు, ఆ ధరణి పైన జన్మిస్తున్నారు. ఏ విధంగా జన్మిస్తున్నారు, వాళ్ళ పుత్రుడిగా జన్మిస్తున్నప్పుడు మేఘాలు చాలా ప్రశాంతంగా వర్షిస్తున్నాయంట, దేవతలు సంగీత వాద్యాలతోటి ఆకాశాన్ని మ్రోగించారంట చాలా ప్రశాంతంగా.
మెలోడియస్ గా, తర్వాత గంధర్వులు భగవన్ భగవన్ మహిమలను గానం చేస్తున్నారంట. వాళ్ళు వాద్యాలు మోగిస్తుంటే అప్సరసలేమో ఆనందం చోటి నాట్యం చేస్తున్నారంటే, ఆయన పుట్టినప్పుడు మొన్న మనము అది విన్నాం కదా, ఎవరు బలిచక్రవర్తి దాంట్లో వామనదేవుడు వచ్చినప్పుడు ఎలా మనము మాతాజీ చెప్పినప్పుడు మనం విన్నాం కదా అలాగనమాట. అంటే అందరికీ అంత ఆనందంతో వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు ఏంటంటే మనకన్నా ముందు పుట్టినా కానీ దేవతలు వాళ్ళకు కొన్ని ఇవి ఉన్నాయి అనమాట. సో వాళ్ళు అవన్నీ సంగీతం వాళ్ళకి చాలా సంతోషం వేసింది. సో అవన్నీ వాళ్ళు చేస్తున్నారు. తర్వాత భగవాన్ ఆవిర్భావమైన గగన విహారులు దేవతలు పుష్పవృష్టి కురిపించారంట. అంటే ఆనందంతో దేవతలు అంత పైనుంచి పూల వర్షాన్ని కురిపించారు. సమస్త దిక్కులు సమస్త జలాలు మనస్ఫూర్తిగా సుప్రసన్న అంటే దిక్కులు కానీ చాలా అది ఏంటంటే చాలా ప్రశాంతంగా ఆయన అది జన్మ తీసుకుంటున్నప్పుడు చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు అనుభవిస్తున్నమాట భగవానుడు ఇది చేస్తుంటే. మనకి ఎలా ఉంది ఇప్పుడు ప్రభుజీ చెప్తున్నప్పుడు అలాగనమాట. సో ఇదేంటంటే కొంతమంది ఏ అవరోధాలు లేకుండా జీవులు జీవులు అంటే మనకన్నా కొంచెం గొప్ప శక్తులు ఉన్న వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటికి రాగలరు అనమాట, సిద్ధులు అనమాట, సిద్ధలోకవాసులు. వాళ్ళ అలా వాళ్ళు ప్రయాణం చేసి భగవంతుడు జన్మిస్తున్నప్పుడు వాళ్ళు ఇవన్నీ పుష్పవృష్టి ఏంటి అంతరిక్షాన ఉండి ఇవన్నీ చేస్తున్నారన్నమాట. అది మనము ఈ శ్రీమద్ భాగవతం నుంచి మనం తెలుసుకుంటున్నాము. సో అప్పుడు వాళ్ళు కపిల భగవాన్ కపిల భగవాన్ని ఆవిర్భవించినప్పుడు ధరణి పైన పుష్పవృష్టి కురిపించారని మనం తెలుసుకుంటున్నాము. సో అలాగే బ్రహ్మదేవుడు వాళ్ళందరూ కూడా వచ్చారు. బ్రహ్మదేవుడు ఎలాంటి వారు అనేసి అని ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. ఆయన తొలి జీవుడు బ్రహ్మదేవుడు. మరీచాదృశులు వాళ్ళందరూ సరస్వతి నది తీరాన పరివేష్టితమై గర్భము ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ కొంచెం బ్రహ్మదేవుని గురించి చెప్తున్నారు. ఇది ఏంటంటే ఆయన తొలి జీవైనా కానీ స్వయంభూ అనేసి అని అంటారు. ఎందుకంటే ప్రథమ జీవి ఆయన ఎవరి గర్భం నుంచి రాలేదు, విష్ణువు నాభికమల నుంచి వచ్చారు. అంటే మరీచాది ఋషులు ఎలా వచ్చారో వాళ్ళు అలా వచ్చారు అనేసి అని చెప్తున్నారన్నమాట. అది తెలియపరుస్తున్నారు మనకి. అందుకని ఆయన స్వయంభూ అనేసి బ్రహ్మగారి గురించి చెప్తున్నారు. సో ఇంకా చెప్తున్నారు ఏంటంటే మైత్రేయుడు విదురునికి సాంఖ్యయోగం అనేటి జ్ఞాన సంపుటిని వివరించడానికి దేవుడు విశుద్ధ సత్వాంశము దేవహూతి గర్భాన ఆవిర్భవించినని అజుడు స్వరాట్ అంటే బ్రహ్మదేవునికి అజుడు స్వరాట్ అంటే ఆయన ఎవరి నుంచి రాలేదు, తర్వాత పుట్టుక లేనివాడు, స్వతంత్రుడు అనేసి అని ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మగారి గురించి కూడా చెప్తున్నారు. అవి చూడడానికి అని చెప్పి వచ్చారు అనేసి అని బ్రహ్మగారి గురించి మనము తెలుసుకుంటున్నమాట. వేదాంత సూత్రాలు శ్రీకృష్ణ భగవాన్ స్వయంగా రచించనని మనకు ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. అలాగే కపిల భగవాన్ రూపాన్ని వచ్చి మళ్ళీ తర్వాత ఈ భౌతిక లోకంలో వేరే నకిలీ కపిల భగవానులు కూడా ఉన్నారు. సాంకేతత్వాన్ని రచించాను, నేనే రచించానని చెప్తుంటే అది మనం తెలుసుకోవాలి. నేను కూడా ఈ రోజే తెలుసుకున్నాను. సో కర్దవముని సుతుడైనటువంటి కపిల భగవానుడు సాంఖ్యతత్వం నందు భౌతిక జగత్తును కాకుండా ఆధ్యాత్మిక జగత్తును సైతము విపులంగా వర్ణించారు. భౌతిక అంటే ఆయన ఒక అబ్బాయిగా జన్మించి ఓన్లీ భౌతిక గురించే వాళ్ళ అమ్మగారికి అంటే దేవహూతిని అమ్మగా స్వీకరించి ఓన్లీ వీటి గురించే కాకుండా ఆధ్యాత్మిక జగత్తు గురించి ఆధ్యాత్మిక విలువల గురించి చెప్పడానికని వచ్చారు. ఆమె కోరిక కూడా అదే కదా, నేను ఇన్నాళ్ళు మీకు భౌతికతో నేను ఎంజాయ్ చేశాను, నాకు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం కావాలి, అందుకని మీలాంటి నాకు ఒక పుత్రుడు కావాలని అనుకుంది కదా, అలాంటి వాటి కోసమే ఆయన వచ్చారు అనేసి మనకి ఇక్కడ తెలియచెప్తున్నమాట. అంటే ఆధ్యాత్మిక జ్ఞాన సంపార్జన కావాలి అని ఆమె కోరుకుంది కాబట్టి ఆ విధంగా ఆయన వచ్చారు అనేసి అని స్వరాట్ అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఆయన కూడా ఆయనకి ఇవన్నీ తెలుసుకోగలరు. ఆయన స్వతంత్రుడు అయినా కానీ ఆయన ఎన్నో తెలుసుకుంటున్నారు, ఆయన ద్వారా మనం చాలా తెలుసుకుంటున్నాము అనేసి అని చెప్పని అంటున్నారు. ఇలాంటి విద్యని అభ్యసించడానికి పాఠశాలకో కళాశాలకో వెళ్లకుండా ఆమె ఏం చేసింది, ఆయన ఒక గురువుగా అనుకొని చేసింది. అంటే మనం ఆధ్యాత్మిక విలువలు తెలుసుకోవడానికి ఎవరైతే గొప్ప గురువుని ఎంచుకుంటామో ఆ గొప్ప గురువుని మనం నమ్ముకొని మనము ఉండాలి అనేసి అని కూడా మనం తెలుసుకోవాలన్నమాట.
సో ప్రతి జీవి అందున్నటువంటి ఆసీనుడు అయినటువంటి భగవానుడే స్వయంగా అతని గురువు. ఎవరికి? బ్రహ్మదేవుడికి. ఈయన ఇవన్నీ నమ్మారు అనేసి అంటే ఆయన ఎవరి ద్వారా రాలేదు. ఫస్ట్ ఆయన గురువు ఎవరు? ఈయన భగవానుడే. ఎందుకంటే ఆయన ఫస్ట్ జన్మించిన తర్వాత అసలు ఏమి కనిపించలేదు. ప్రభు గారు చెప్పినట్టు తర్వాత ఆయన్ని ఎప్పుడైతే ఆయనకు అదేదో శబ్దం వస్తుంటే ఆ శబ్దాన్ని పట్టుకొని ఆయన తప తప అనుకుంటుంటే ఆయన తపస్సు చేసి భగవాన్ని కనుక్కున్నారంటే ఆయన ఎంత ఆధ్యాత్మిక విలువలతోటి ఆయన్ను జపించారు అనేసి అని మనము ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి స్వయం పురాణం మనం చేసుకోవాలన్నమాట. ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలా ఆ విధంగా దేవదేవుని ద్వారా హృదయం నుండి ప్రత్యక్షంగా జ్ఞానమును పడిచినటువంటి తెలుసుకున్నటువంటి బ్రహ్మగారు కూడా ఇవన్నీ చూడడానికి వచ్చారు అనేసి అని మనము ఇక్కడ ఒకసారి మనం అనుకుంటున్నాము. ఆయన దేవదేవుడు వచ్చినప్పుడు మామూలుగా మనము మన లోకల భౌతిక లోకల్లోకి మామూలుగా పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా జన్మ తీసుకుంటారో అలాగా కాదు. ఆయన మొత్తం దేవదేవుడు వైకుంఠంలో ఉన్న తన సంపత్తిని అంతటిని అంటే సంపత్తి అంటే ఏవో పూలు పళ్ళు ఇండ్లు వాకిళ్ళు అని కూడా కాదు, పేరు రూపము గుణము సంపత్తి పరివారం అందరూ వస్తారంట. దేవదేవుడు వచ్చారనేసి అంటే ఆయన అన్నాయులు ఆయనకు నచ్చిన భక్తులు కూడా ఆయన వెంబడి వస్తారనేసి మనము చాలా చోట్ల మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రూపంలో వచ్చినప్పుడు కూడా వస్తున్నారు అనేసి ఆధ్యాత్మిక లోకం నుంచి ఎక్కడి నుంచో కాదు వచ్చేది, ఆధ్యాత్మిక లోకం నుంచి వేరే వేరే రూపాలలో వస్తారు ఆయన అనునాయులు అనేసి అని మనం తెలుసుకుంటున్నాం అనమాట. అదే నిజమైన సత్వగుణము. అండ్ మామూలుగా వేరేగా ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఇందులో రజస్తమ గుణాలతో కలుషితమై ఉంటది. ఆ ఆధ్యాత్మిక లోకంలో ఉన్న సత్వగుణం శుద్ధ సత్వగుణము, శుద్ధ సత్వగుణాలుగా మనం అనుకుంటున్నాం కదా, నేర్చుకున్నాం కదా, దాని నుంచి వచ్చేది అనమాట. ఇంకోటి భగవానుడికి వసుదేవుడు అనే నామం కూడా ఉంది అనమాట ఆయనకు. అదేంటంటే ఇదే విషయము ఈ భగవానుడు ఇదే విషయము ఏం చెప్పారు, దేవదేవునికి నామాలు రూపము గుణము ఇవన్నీ ఉంటాయి. తర్వాత పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణ భగవానుడు తన అంశతో కపిల దేవునిగా ఆవిర్భవించాడనేసి అని అంటే దాని అంశేన అనేసి అని చెప్తున్నమాట. ఒక అంశలాగా వచ్చారు అనేసి అని అంటే భగవానుడు ఒక అంశలాగా కానీ కళగా కానీ విస్తరిస్తారు. అంశ అంటే ప్రత్యక్ష విస్తారము, కళ అంటే విస్తారం యొక్క విస్తారము. అంటే ఒక జ్యోతి నుంచి మరి మనము ఎన్నో జ్యోతిని వెలిగిస్తాంగా అసలు జ్యోతి అక్కడే ఉంటారు. మనకు ఒక జ్యోతి కావాలంటే మనం ఎన్ని దీపాలు అయితే మనం ఒక జ్యోతి నుంచి మనం తీసుకుంటామో అలాగే అన్ని అన్ని జ్యోతిని మనం ఎలా వెలిగించుకుంటామో ఒక కళ నుంచి ఇంకొక మనకు కళలు రకరకాలుగా ఎలా మనకు విస్తారంగా మనం నేర్చుకుంటామో అలాంటి కళ అసలు కళ అక్కడ ఉంటుంది. అంటే సరిగమ పదనిస ఉంది, దాని నుంచి మనం ఎలా నేర్చుకుంటున్నామో రకరకాలుగా మనము పాటలు అవన్నీ దాంట్లో నుంచే వచ్చినాయి. అంటే మెయిన్ అక్కడే ఉంటుంది, దాని నుంచి ఎన్నో ఉన్నాయి మనం ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ అనమాట అలా ఉంటుంది అనేసి అని చెప్పని మనము తెలుసుకుంటాం అనమాట. శ్రీకృష్ణ అంటే శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మము సర్వకారణ కారణము. అంటే శ్రీకృష్ణ భగవానుడు అన్నిటికీ మూల విరాట్ అనమాట. ఇది మనం తెలుసుకోవాలి. తర్వాత అప్పుడు తర్వాత వచ్చి ఆయన బ్రహ్మగారు వచ్చిన తర్వాత ఒకటి చాలా గొప్ప విషయము ఈయన నుంచి మనం తెలుసుకోవాలి. ఆయన రాగానే కపిల భగవానునికి చూసి ఏం మాట్లాడకుండా ఆయన ఏమంటున్నారు, భగవానుని ఆయన స్మరించుకొని విశుద్ధ హృదయంతో భగవానుని స్మరించుకొని తర్వాత బ్రహ్మదేవుడు కర్దమ్ముని దేవతలతోటి మాట్లాడారు అనేసి అని చెప్తున్నారు. అంటే ఈ అంటే భక్తి పూర్వకమైనటువంటి అంటే ప్రతి పనిలో మనము భక్తి పూర్వకంగా అంటే ప్రతిదీ ఆయనకు అర్చించి మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలి, ఏదైనా మాట్లాడాలన్నా చెయ్యాలన్నా తినాలన్నా చెయ్యాలని మనము ప్రతి దాంట్లో మనం నేర్చుకుంటున్నాం అనమాట. అది మనం ఫాలో అవ్వాలి. ఇదే విషయము శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో దివ్య కర్మలు ఆవిర్భావం అంతర్ధానం అవగతం చేసుకోవాలని వారిని ముక్తునిగా పరిగణిస్తుంది అనమాట. ఇవన్నీ అది ముక్తుడు అంటే మనము ఏంటి ఈ దివ్య కర్మల గురించి ఆవిర్భావం గురించి అంతర్ధానం గురించి ఏదైతే మన భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్పారో అవన్నీ మనము మనకు తెలుసుకున్నాము. అదే బ్రహ్మదేవుడికి అవన్నీ తెలుసు, అందుకే ముక్త పురుషుడు అనేసి అని చెప్తున్నారు అనమాట.
సో కపిల భగవానుడు కూడా అట్లాంటి కర్మ కనుకనే అతడు కపిల భగవాను కర్మలను అర్చించనంటే ఈ బ్రహ్మగారికి ఇవన్నీ తెలుసు కాబట్టి అంటే గొప్ప భక్తుడైన ఎవరు గురువు అంటే దేవదేవుడే ఆయనకు గురువు ఇవన్నీ తెలుసుకున్నాడు అనమాట ఆయన కపిల భగవానుడు ఎందుకు వచ్చారు ఏంటి అనేసి ఆయనకు తెలుసు తెలుసుకున్నాడు ఆయన దగ్గరికి వచ్చి ఇది చెప్తున్నమాట అప్పుడు ఆయన కద్దమున్ని కూడా ఆయన స్తుతిస్తున్నారు అంటే ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకోవడం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందన్నమాట ఒకసారి బ్రాహ్మడు అది నందమహారాజు టైంలో కృష్ణుడిగా నందమహారాజుకి భగవానుడు పుట్టినప్పుడు ఆయన అది చూసి వేదంలో పురాణంలో నాకేమీ తెలియదు అంటే ఆయనకి అన్నోన్ అనమాట ఆయనకి ఏమీ తెలియదు కానీ ఆయన ఏంటంటే అంతటి గొప్ప భగవానుడే నువ్వు తల్లి తండ్రిగా పొంద భగవానునికి జన్మ ఇచ్చావు మహారాజా నీవు ఎంత గొప్ప భక్తుడివి అంత గొప్ప భక్తి అసలు రావాలనేసి అంటే శ్రీకృష్ణుని కంటే దేవాది దేవుడికి నీ మీద ఎంత అనురక్తి ఉంది నువ్వు ఏ విధంగా నువ్వు ఆయన్ని చేసింటే నీకు అంతటి అదృష్ట భాగ్యం దొరికింది అనేసి అని చెప్పి ఆయన ఏంటి నందమహారాజుని ఆయన్ని చాలా పొగిడి అసలు నీ అంత అదృష్టవంతులము కావాలి అనేసే విధంగా అంటే ఒక ఆయన అంత గొప్ప భక్తుడికి అంత ఉన్నది అనేసని ఆయన ఆయన్ను పొగిడారంట అంటే ఎంతో పూజలు చేసింటే ఇంత అయ్యారు నేను కూడా అలా అవ్వాలని ఉద్దేశంతో ఆయన ప్రతి మనిషి అనుకోవాలి ఆయన అట్లా పొగిడాడు అనేసి అంటే దాంట్లో ఎంత నిజముందో అంటే రుజువులు కనిపిస్తున్నాయి కదా అది మనము ఈ విధంగా తెలియజేసుకున్నాం అంటే మనకు కూడా గొప్ప గొప్ప భక్తులు ఉన్నప్పుడు మనం ఏ విధంగా వాళ్ళని నమ్మి చేసి చూసినవన్నీ మనం పాటించుకొని ఎలా చేయాలో మనకు భాగవత శ్రీమద్ భాగవతంలో మనం ఎన్నో తెలుసుకుంటున్నాము మురళీప్రియ భగవంత్ మురళీప్రియ దాస్ గారితో ఇలాంటివన్నీ మనం పాటించుకొని చాలా గొప్పగా చేయలేకపోయినా కానీ మనం ఈ జన్మ నుంచి అయినా కానీ ఇప్పటి నుంచి అయినా కానీ మనము ఆచరించాలని చెప్పని అనుకుంటున్నాము హరి కృష్ణ ప్రభుజీ ఎదో ట్రై చేశాను ప్రభుజీ మొత్తం ఆల్మోస్ట్ చెప్పేశారు